హాయ్ స్టూడెంట్స్ హవర్ యూ ఆల్ వెల్కమ్ టు ఫిజిక్స్ ఇన్ తెలుగు నా పేరు వివేక్ ఈరోజు మనము ఏపీఎంసెట్ ఇంకా టీఎస్ఎంసెట్ ఇంకా నీట్ ఫిజిక్స్కి సంబంధించిన యూనిట్ సైన్ మెజర్మెంట్స్ లెక్చర్ నెంబర్ టూ గురించి డిస్కస్ చేయబోతున్నాం మనం ఓకే సో లాస్ట్ క్లాస్లో లెక్చర్ వన్ అయిపోయింది కాబట్టి సో గుర్తుపెట్టుకోండి అన్న ఈ చాప్టర్ మీకు ఈజీగా రావాలంటే మీరు ఫార్ములాస్ మాత్రం బయహార్ చేయాలి ఓకే సో దగ్గర దగ్గర ఒక వన్ ఫార్టీ ఫార్ములాస్ అయితే ఉన్నాయి వన్ ఫార్టీ లోపే ఉన్నాయి ఆ ఫార్మర్స్ కనుక మీరు బయహాద్ అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ఈ చాప్టర్ అనేది ఈజీ అంటే ఈజీ అయిపోతుంది అన్న ఓకేనా రైట్ సో ఎవరైతే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో బెటర్ మీరు స్టార్టింగ్ వీడియో నుంచి చూడండి బేసిక్ మ్యాథమెటిక్స్ నుంచి చూడండి ఓకే సార్ టైం లేస్తానంటే కనుక సార్ ఎట్లీస్ట్ ఈ చాప్టర్ అయితే స్టార్ట్ చేసింది కదా లాస్ట్ క్లాస్ చూడండి ఫస్ట్ నుంచి చూడండి నాన్న అంతే ఓకే అంటే కొంచెం ఈజీగా అర్థమవుతుంది నాన్న ఓకే రైట్ బెటర్ సో టైం ఏం వేస్ట్ చేయకుండా క్లాస్ అని స్టార్ట్ చేద్దాము స్టార్ట్ చేసే కంటే ముందు అందరూ పెన్ బుక్ ఓపెన్ చేసి రెడీ ఉండండి నేను రాసే ప్రతి ఒక్క పాయింట్ మీ బుక్లో ఉండాలి ఓకే ఎస్ బెటర్ సో ఈరోజు మనం కవర్ చేసే టాపిక్ వచ్చేసి డైమెన్షనల్ అనాలసిస్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ ఎర్రర్స్ కాంబినేషన్ ఆఫ్ ఎర్రర్స్ ఎర్రర్స్ ఇన్ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ రిలేటివ్ ఎర్రర్ ఓకే అండ్ ఎర్రర్ ఇన్ కేస్ ఆఫ్ రైస్ టు ద పవర్ ఓకే ఎర్రర్స్ ఇన్ కేస్ ఆఫ్ క్వాంటిటీస్ రైస్ టు ద పవర్ అనమాట ఓకే రైట్ బాడ సో ఈ టాపిక్స్ మనము ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం చాలా సింపుల్ డెడ్ ఈజీ అండ్ డెడ్ ఈజీ ఆల్రెడీ మీరు బేసిక్ మ్యాథమెటిక్స్ చూస్తుంటే ఈ క్లాస్ అయితే ఇంకా ఈజీ అయిపోతుంది మీకైతే ఓకే మొత్తం బేసిక్ మ్యాథమెటిక్స్ తోటి రిలేటెడ్ అయి ఉంటుంది అన్న ఓకే సో లాస్ట్ క్లాస్ లో చూసుకున్నట్టు అయితే మనం యూనిట్స్ ఫిజికల్ క్వాంటిటీ టైప్స్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీస్ డిరైవ్ ఫిజికల్ క్వాంటిటీస్ డైమెన్షన్ గురించి అయితే డిస్కస్ చేస్తాం కదా రైట్ బటా సో చూడండి డైమెన్షనల్ అనాలసిస్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ చూద్దాము జస్ట్ ఈ పాయింట్స్ అయితే ఒకసారి గుర్తు చేస్తున్నాం మీకైతే అన్ని విషయాలు తెలిసిందే కదా ఎందుకంటే లెవెన్త్ అయిపోయింది ట్వెల్త్ కూడా అయిపోయింది ఇప్పుడు మీరు రిపీటర్ కాబట్టి ఈ చిన్న చిన్న పాయింట్స్ అయితే మీకు తెలిసే ఉంటాయి కదా రైట్ సో చూడండి చెకింగ్ ద డైమెన్షన్ కన్సిస్టెన్సీ ఆఫ్ ద ఈక్వేషన్ ఏదన్నా ఈక్వేషన్ ఇవ్వని దాని యొక్క అది ఆ ఈక్వేషన్ అనేది కరెక్టా కాదా మనమైతే కనుక్కోవచ్చు కదా సో డెడ్యూసింగ్ ద రిలేషన్ ఎమాంగ్ ద వేరియస్ ఫిజికల్ క్వాంటిటీస్ కదా రిలేషన్షిప్ కూడా మనం కనుక్కోవచ్చు కదా సో ఇది చూడండి టీ ఈజ్ ఈక్వల్ టు టూ పై హండ్రెడ్ ఆఫ్ ఎల్ బై జీ కదా అండ్ టైం పీరియడ్ ఈస్ డైరెక్ట్లీ ప్రొపోషనల్ టు రూట్ ఆఫ్ లెంత్ ఇంకా టైం పీరియడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోషనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ కదా సో ఈ విధంగా ఏదన్నా ఉండని నాన్న ఏదైనా ఉండని ఓకే సో టీ ఈజ్ ఈక్వల్ టు టూ ఫైవ్ హండ్రెడ్ ఆఫ్ టైం పీరియడ్ ఆఫ్ స్ప్రింగ్ కదా రైట్ బెటర్ సో ఇది కానీ యాఫ్ఇజికోల్ టు ఎంఏ కానీ అవునా సో వీటి మధ్యలో ఉన్న రిలేషన్షిప్స్ మనమైతే కనుక్కోవచ్చు కదా ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొఫెషనల్ టు మాస్ అయి ఉండాలి కదా ఇంకా ఫోర్స్ ఇస్ డైరెక్ట్లీ ప్రొఫెషనల్ టు యాక్జలరేషన్ అయి ఉండాలి కదా ఇటువంటి ఏదన్నా ఉండని మనము కనుక్కోవచ్చు కదా చెకింగ్ ద డైమెన్షన్ కన్సిస్టెన్సీ ఆఫ్ ఈక్వేషన్ ఆల్ ద టర్మ్స్ అప్లికే అపియరింగ్ ఇన్ మ్యాథమెటికల్ ఈక్వేషన్

ఓకే ఎల్ వన్ టీ పవర్ మైనస్ వన్ ఏ కదా వెళ్ళవచ్చు డిస్ప్లేస్మెంట్ అపాన్ టైం కదా సో డిస్ప్లేస్మెంట్ అపాన్ టైం దీనిలో రాసుకోవచ్చు కదా ఇదేంది ఇది కూడా డిస్ప్లేస్మెంట్ అపాన్ టైమే ఇది మొత్తం ఎంత వస్తుంది మీకు డిస్ప్లేస్మెంట్ అపాన్ టైమే వస్తుంది నాన్న ఓకే నెక్స్ట్ ఎస్ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ ఇక్కడ చూడండి ఎల్హెచ్ఎస్లో ఉన్న డైమెన్షన్స్ ఆర్హెచ్ఎస్లో ఉన్న డైమెన్షన్స్ అయితే ఈక్వల్ ఉన్నాయి కాబట్టి ఈ ఈక్వేషన్ అనేది కరెక్ట్ ఈక్వేషన్ అనమాట ఓకే ఇదేంటి డిస్ప్లేస్మెంట్ అంటే లెంత్ కదా ఈ రెండిట్లను మీరు సాల్వ్ చేస్తే మీకు మళ్ళీ లెంతే రావాలి ఓకే దీన్ని సాల్వ్ చేస్తే ఇక్కడ నంబర్స్ ఎట్ల నెగ్లెక్ట్ చేస్తాను మీకు తెలుసు కదా నాన్న అవునా నంబర్స్ ఎక్స్పోనెన్షియల్స్ ఓకే నంబర్స్ ఎక్స్పోనెన్షియల్స్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఈ లాగారిథమ్స్ కానీ కదా ఇవన్నీ ఎక్స్పోనెన్షియల్స్ ఇవన్నీ అయితే నెగ్లెక్ట్ అయితే చేస్తాం కదా రైట్ సో ఇవైతే అయితే చిన్న చిన్న పాయింట్లు అయితే మీకు తెలిసే కదా నాన్న రైట్ బేడా సో ఏటీ స్క్వేర్ని మీరు సాల్వ్ చేసి సాల్వ్ చేస్తే మీకు ఏం రావాలి లెంతే రావాలి లెంతే వస్తుంది ఎట్లన్నా ఎందుకంటే ఇది ఈక్వేషన్ కరెక్ట్ ఈక్వేషన్ కదా అంతేనా రైట్ బేడా సో అయితే ఈ ఈక్వేషన్ అనేది కరెక్ట్ అనమాట సో అదేవిధంగా మనము వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్ టు టూ ఏఎస్ తీసుకుందాము ఓకే ఇదేంది వెలాసిటీకి సంబంధించింది కదా ఇది కూడా వెలాసిటీకి సంబంధించింది అవునా ఏ ఇంటూ ఎస్ది సాల్వ్ చేస్తే మీకు వెలాసిటీనే వస్తుంది ఓకే క్లియర్ అయినా బడా అంటే మొత్తానికైతే ఇక ఈక్వేషన్స్ కరెక్ట్ కాదో మనము ఐడెంటిఫై చేయచ్చు ఎల్హెచ్ఎస్ది ఇంకా ఆర్హెచ్ఎస్ది యూనిట్స్ అనేటివి సేమ్ ఉంటాయి లేకుంటే డైమెన్షన్స్ అనేది సేమ్ ఉంటే ఆ ఈక్వేషన్ అనేది కరెక్ట్ కరెక్ట్ ఈక్వేషన్ అనమాట ఓకే ఎస్ ముందరికి వెళ్ళిపోదాము ఇవి చిన్న చిన్న పాయింట్లు పాయింట్లైనా మీకైతే తెలిసే ఉంటాయి ఓకే మెయిన్గా ఏంది న్యూమెరికల్స్ ఈ న్యూమెరికల్ సాల్వ్ చేస్తే మీకే ఐడియా వచ్చేస్తుంది ఏంటి అన్నది ఓకే సో చూడండి ద వెలాసిటీ ఆఫ్ ఏ ఎట్ టైమ్ టీ ఈస్ గివెన్ యాజ్ వెలాసిటీ అయితే వి విజ్ ఈక్వల్ టు ఏటీ ప్లస్ బి బై టీ ప్లస్ సి అంట వెర్ ఏ బి అండ్ సి ఆర్ కాన్స్టెంట్ ద డైమెన్షన్స్ ఆఫ్ ఏ ది డైమెన్షన్స్ ఏమవుతుందో కనుక్కోండి అంటున్నాడు ఓకే సో ఇది చూడండి అన్న ఎంత డెడ్ ఈజీ దీన్ని ఓకే సో దీన్ని చెప్పండి ఫస్ట్ ఎప్పుడైనా కానీ ఇట్లా కింద డినోమినేటర్లు ఉన్నాయి అనుకోండి ఇది చూడండి టీ ఈజీ కోల్డ్ ఏమవుతుంది సిద్దు అనమాట ఓకే రైట్ అంటే సి వాల్యూ ఏమొచ్చింది టీ కింద ఏదైనా ఉండని దాంతో మనం ఈక్వేటింగ్ చేసే అంతే ఓకే ఇక్కడ యాక్సిషన్ ఉన్నది ఇక్కడేమో బి ఉన్నది అంటే బి బీకోల్ ఏమవుతుంది యాక్సిషన్తో సమానం అనమాట ఓకే అంటే దెర్ ఫార్ ఇక్కడ సి వాల్యూ ఏమొచ్చింది మీకు టీ వచ్చింది సి వాల్యూ అయితే తెలిసిపోయింది కదా ఇది చూడండి ఉన్నది ఒకటే ఆప్షన్ డైరెక్ట్ ఇది పెట్టేసుకుంటే అయిపోతుంది నాన్న కదా సి వాల్యూ టీనే కదా ఇప్పుడు అండి ఏ వాల్యూ అనుకుందాం అంటే దీన్ని దీన్ని ఈక్వేటింగ్ చేయాలి అంతే కదా విజ్ ఈక్వల్ టు ఏ టీ ఏజ్ ఏంటన్నా వి బై వెలాసిటీ అంటే డిస్మెంట్ అపాన్ కదా ఇట్లా రాసుకోవచ్చు కదా ఇదేంటి టైమ్ సో ఫైనల్ టీ పవర్ మైనస్ టూ వచ్చింది కదా ఏ వాల్యూ వన్ టీ పవర్ మైనస్ టూ కరెక్ట్ వచ్చింది కదా ఇప్పుడు బి వాల్యూ అనుకుందాం ఓకే ఇప్పుడు నాకు ఎప్పండి ఇప్పుడు మంచి చూడండి ఈ కింద ఉన్న టర్మ్ ఏంది టైమే కదా మొత్తానికి చూడండి దీన్ని దీన్ని ఈక్విటింగ్ చేయాలి కదా విజ్ ఈక్వల్ టు బి బై టైం అంతే కదా ఇక టీ ప్లస్ టీని ఏం రాస్తాం నాన్న ఇక టైం ఏ అన్నట్టు ఓకే చలో సో దీన్ని ఏం రాసుకోవచ్చు వి విక్వల్ టు బి బై టైమ్ బీఈక్వల్ టు వెలాసిటీ ఇంటూ టు టైం అనమాట వెలాసిటీ ఏంటి ఎల్ వన్ టీ పవర్ మైనస్ వన్ టైం అంటే టీ పవర్ వన్ కదా సో ఇది ఇదైతే పోయింది మొత్తానికి ఏమొచ్చిందన్న ఎల్ వన్ వచ్చింది బి వాల్యూ ఏమొచ్చింది ఎల్ పవర్ వన్ అవునా కదా సో టైం ఏం వేస్ట్ చేయకుండా ఒక్కటే ఒకటి సాల్వ్ చేయండి ఏదన్నా ఒకటి తెలిసిందనుకోండి ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి వేరే ఆప్షన్స్ తోటి అంటే లేకుంటే అదే ఆన్సర్ ఇక కథ ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎయిటీస్ ప్లస్ బీటీ స్క్వేర్ ఫైన్ ద యూనిట్స్ ఆఫ్ బి అంట ఓకే అయితే ఇది ఇది మనం ఈక్వెటింగ్ చేస్తాం కదా ఎక్స్ ఈక్వల్ టు బీటీ స్క్వేర్ బిఈక్వల్ టు ఎక్స్ బై టీ స్క్వేర్ ఎక్స్ అంటే డిస్ప్లేస్మెంట్ టీ అంటే టైమ్ కదా సో ఫైనల్ వచ్చింది ఎల్ వన్ టీ పవర్ మైనస్ టూ వచ్చింది అవునా అదేవిధంగా ఏది కనుకుందామా ఏది ఓకే ఎక్స్ ఈక్వల్ టు ఏ టీ ఏజ్ ఈక్వల్ టు ఎక్స్ బై టీ కదా అవునా డిస్ప్లేస్మెంట్ ఇవ్వడం ఏమో టైమ్ మొత్తానికి ఏమొచ్చింది ఎల్ పవర్ టీ పవర్ మైనస్ వన్ వచ్చింది అవునా ఏ వాల్యూ కూడా కనుకుందాం బి వాల్యూ కూడా వచ్చేసింది కదా ఎంత సింపుల్ అంటే సింపుల్గా ఉన్నది ఈ క్లాస్ అనేది చాలా తొందరగా అయిపోతుంది అయిపోతే ఒక ఫిఫ్టీ మినిట్స్ లోపే అయిపోతుంది నాన్న ఓకే చాలా డెడ్ ఈజీ డెడ్ ఈజీ బేసిక్ మ్యాథమెటిక్స్తోనే రిలేటెడ్ అయి ఉంటాయి అవునా ఇవి ఎంత ఈజీ ఉన్నాయి నాకు కంపేరింగ్ చేసుకోవాలి అంతే ఇంట్లో ఏమున్నదని ఏం చేయలేము మనం కంపేరింగ్ చేసినాం ఓకే చాలు ఇప్పుడు యూ ఈక్వల్ టు ఇదంట ఏ అనేది కాన్స్టెంట్ అంట యు అంటే పొటెన్షియల్ టీ అంటే టైమ్ ఎక్స్ అంటే పొజిషన్ పొజిషన్ అంటే డిస్ప్లేస్మెంట్ అనమాట ఫైండ్ ఏ బై బి అంట కనుక్కుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద ఉన్నది చూడండి ఓకే సో బి ప్లస్ టీ స్క్వేర్ ఉందా ఉందా అంటే ఇక్కడ డైరెక్ట్ చెప్పుకోవచ్చు బిఈక్వల్ టు టీ స్క్వేర్ ఏనా దీనిలో చాలా కదా బి వాల్యూ అయితే వచ్చేసింది ఇప్పుడు మనకు ఇది చూడండి ఇక దీని రాసుకోవచ్చా యూఈ ఈక్వల్ టు ఏ రూట్ ఎక్స్ ప్లస్ బి బై బి ప్లస్ టీ స్క్వేర్ కదా బి ప్లస్ టీ స్క్వేర్ బి ప్లస్ టీ స్క్వేర్ని మనము చూడండి ఇదైతే క్వశ్చన్లో అయితే ఇచ్చిండు అంతేనా కదా రైట్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ వాల్యూ అనుకుందాం అంటారా మీ ఇష్టం దీన్ని మొత్తం టీ స్క్వేర్ రాసుకుంటే పని అయిపోతుంది కదా ఏ రూట్ ఎక్స్ బై టీ స్క్వేర్ ఓకే క్లియర్ ఏనా ఓకే చాలు సో మీరు ఇట్లా కూడా వేసుకుంటే అయిపోతుంది అన్న ఏ బై బి కదా ఈడ ఏ ఉన్నది బి ఉన్నది ఈడ రూట్ ఎక్స్ రాసేసుకుంటే అయిపోతుంది ఓకే క్లియర్ అయినా సో ఇగో డైరెక్ట్ తొందరగా కూడా అయిపోతుంది ఆన్సర్ వచ్చేసినట్టే ఇది మొత్తం బీనే నే రాసుకుంటున్నాను సరేనా ఇది చూడండి యూవి ఈక్వల్ టు ఏమొచ్చింది ఏ రూట్ ఎక్స్ బై బి వచ్చింది కదా ఇది చూడండి ఏ బై బి ఇక్కడ ఇట్లా పెట్టండి అదే అనుకోండి అంటున్నాడు ఓకే సో ఏ బై బిస్ ఈక్వల్ టు యు రూట్ ఎక్స్ యూ బై రూట్ ఎక్స్ కదా యూ అంటే ఏంటి పొటెన్షియల్ ఎనర్జీ ఎనర్జీది గుర్తు పెట్టుకోండి అన్నా నేను ఇగో వర్క్ది అన్నా ఎనర్జీ అయినా ఓకే పొటెన్షియల్ ఎనర్జీ అయినా కెనేటిక్ ఎనర్జీ అయినా ఎటువంటి ఎనర్జీ అయినా కానీ ఇది లాస్ట్ క్లాస్లో చెప్పినాను నేను మీకు లాస్ట్ క్లాస్లో చెప్పిన దాని దేమొస్తుందన్న ఎం వన్ ఎల్ స్క్వేర్ టీ పవర్ మైనస్ టూ ఫోర్స్ ఏమొస్తుంది అన్న ఎం వన్ ఎల్ వన్ ఫోర్స్కి ఏమో ఎల్ వన్ వస్తుంది ఓకే ఎనర్జీకి ఏమో టూ వస్తుంది అన్నట్టు ఎల్ పైన అంతే డిఫరెన్స్ ఓకే ఏమొచ్చింది ఎంవన్ ఎల్ స్క్వేర్ టీ పవర్ మైనస్ టూ అవునా రూటెక్స్ రూట్ ఎక్స్ అంటే ఎల్ పవర్ వన్ బై టూ కదా ఇదేందో డిస్ప్లేస్మెంట్ కదా సో ఫైనల్ ఏమొస్తుందన్న ఎం పవర్ వన్ ఎల్ పవర్ టూ మైనస్ వన్ బై టూ కదా అంతేనా పైకి పోతే మైనస్ వన్ బై టూ అవుతుంది కదా ఇంటూ టీ పవర్ మైనస్ టూ సో ఫైనల్ అన్న ఎం వన్ టూ టూ దోర్ ఫోర్ ఫోర్ మైనస్ వన్ త్రీ ఎల్ పవర్ త్రీ బై టూ ఇంటూ టీ పవర్ మైనస్ టూ ఇస్ ద ఫైనల్ ఆన్సర్ అన్న ఏ బై బి అనుకోండి అన్నాడు ఏ బై బి దర్ ఫోర్ ఏ బై బి వచ్చేసి ఇది ఆన్సర్ ఏ బైబి ఏమొచ్చింది एम वन एल पावर थ्री बै टू टी पवर फाइनल आंसर ओके क्लियर अर्थम एम नजी कस्टे चाप्टर चाल ईजी बेसीग मैथमेटिकूं सरना रॉइंटेवी कंपेरिंग से आसर् साल्वेस अंत मेन फार्मी फार्मे तुंदर तुंदर सा ఫోర్స్ ది ఫార్ములా అయితే ఇచ్చిండు వి అంటే వెలాసిటీ జెడ్ అంటే డిస్ప్లేస్మెంట్ అండ్ నీటాది డైమెన్షన్ ఫార్ములా కనుక్కోవాలి నీట్ అంటే ఏంటి నాన్న కోఫిషియెంట్ ఆఫ్ విస్కో సిటీ కదా కోయిఫిషియెంట్ ఆఫ్ విస్కో సిటీ ఏమొస్తుంది ఎఫ్ ఇన్ టూ డెల్టా జెడ్ ఓకే ఎఫ్ ఇంటూ డెల్టా జెడ్ బై ఏరియా ఇంటూ డెల్టా వి అంతేనా ఇటు మైనస్ పెట్టాలనా చో ఫైన ఫోర్ జి ఏంటి నాన్న ఫోర్ జీఎం వన్ ఎల్ వన్ టీ పవర్ మైనస్ టూ కదా డిస్ప్లేస్మెంట్ ఎల్ వన్ అంతే కదా ఏరియా అంటే ఎల్ స్క్వేర్ అవునా డెల్టా వి అంటే ఓకే వెలాసిటీ డిస్ప్లేస్మెంట్ అపాన్ టైమ్ అంతే కదా ఇదే కదా రాసి రాశి ఎల్ ఇంటూ ఎల్ ఎల్ స్క్వేర్ ఈ ఎల్ స్క్వేర్ అయితే పోయింది సో మిగిలింది ఏంది నాన్న పైననేమో ఎం వన్ ఇది పైకి పోతే ఎల్ పవర్ మైనస్ వన్ ఇక్కడ టీ పవర్ మైనస్ వన్ ఉన్నది ఇక్కడ సారీ టీ పవర్ మైనస్ టూ ఉంది టీ పవర్ మైనస్ వన్ ఉంది ఇది పైకి పోతే ప్లస్ వన్ అవుతుంది కదా ప్లస్ వన్ అవుతుంది మైనస్ టూ ప్లస్ వన్ ఎంత మైనస్ వన్ అంతేనా వచ్చేసింది డైమెన్షనల్ ఫార్ములా ఫర్ అది ఏమొచ్చింది ఇది వచ్చింది ఇది రాసింది డైమెన్షనల్ ఈక్వేషన్ ఇక్కడ నీటా ఈక్వంటి ఇది రాస్తే డైమెన్షనల్ ఈక్వేషన్ అంటాం డైమెన్షన్ ఫార్ములా అంటే ఏంది ఇది మొత్తం డైమెన్షన్ ఫార్ములా ఇదేంది డైమెన్షన్ ఫార్ములా అనమాట ఓకే నా సింపులే ఉంది కదా నా ఏమున్నది ఇంట్లో ఈజీ అవునా ఇది చూడండి మీరు మీరు ఆల్రెడీ చాప్టర్ మీ కాలేజ్లో విన్నారు అవునా ఇంకా మీ లెవెన్త్ అయిపోయింది ఎన్నో న్యూమర్క్లు ప్రాక్టీస్ చేసే ఉంటారు అవునా ట్వెల్త్లో కూడా సో చిన్న చిన్న ఫార్ములా అయితే మీకైతే తెలుసు అవునా సో అది ఐడియా ఉంటే ఇది అయితే ఈజీగా సాల్వ్ చేయొచ్చు డైమెన్షన్ ఫార్ములా నానా ప్రతి ఒక్క చాప్టర్లో రాసుకుంటేనే వచ్చినాం కదా అవును అందుకోసం ఈ చాప్టర్ లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్న ఫార్ములాస్ అయితే మెయిన్గా మీకు రావాలి ఓకే అది వస్తేనే ఇది మీకు క్లియర్ అయిపోతుంది ఓకే ఇప్పుడు నేను దీన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసినాను అనుకోండి మళ్ళీ మెల్లగా ఎక్స్ప్లెయిన్ చేసినాను అనుకోండి రెగ్యులర్ క్లాసెస్ లాగా రెండు గంటలు పడుతుంది ఓకే ఇది నేను మీకు జస్ట్ ఫిఫ్టీ మినిట్స్లో క్లోజ్ చేసేస్తాను ఓకే ఈ చిన్న చిన్న ఫార్ములా అయితే తెలిసే ఉండాలి ఓకే ఇక్కడ హైలీ మ్యాథమెటిక్స్లు అది ఇంటిగ్రేషన్లు డిఫరెన్షియేషన్ అంటే ఏం లేవు కదా అవునా ఫోర్స్ తెచ్చినా డైమెన్షన్ ఫార్ములా డిస్ప్లేస్మెంట్ తీసినా ఏరియా తెసినా వెలాసిటీ సిటీ ఇన్ కేస్ మీకు ఇవే తెలియదు అనుకోండి ఇక ఎవరు ఏం చేయలేరు ఇక ఓకే ఈ ప్రపంచంలో ఏ టీచరు ఏ సైంటిస్ట్ ఏ దేవుడు కూడా ఏం చేయలేడు ఇక ఓకే ఇక ప్రతిదీ నేను సార్ ఫోర్స్ ఈక్వల్ టు ఫార్ములా ఈఎం ఓకే ఆగ్జిషన్ ది ఫార్ములా ఏమో ఉండే సార్ గుర్తొస్తా లేదు సార్ అన్నారు అనుకోండి కథ పోయినట్టే ఇక ఓకే నేను ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వచ్చిన ఏవేవి గుర్తుపెట్టుకోవాలి అని కదా ఫోర్స్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఎనర్జీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి వర్క్ అన్న ఎనర్జీ అన్న మొత్తం ఒకటే కదా ఎస్ ఇదేంటి ఏ ఈక్వల్ టు ఇది ఇచ్చేయండి ఇంటిగ్రేషన్ సో ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ అన్ని నెగ్లెక్ట్ చేసేస్తాం కదా రైట్ సో ఫైన్ డైమెన్షన్ ఫార్ములా ఆఫ్ ఏ బై బి ఏ బై బి ఇక్కడ బి ఈక్వల్ టు డైరెక్ట్ తెలుసు బి అనేది దీంతో అయితే బ్యాలెన్సింగ్ అవుతుంది కదా ఓకే గి పైన ఎందుకు వస్తుంది నాకు అర్థం కాలేదు ఓకే సో బీఈక్వల్ టు ఎక్స్ అయితే అయిపోయింది అవునా బీఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కన్ఫర్మ్ అయిపోయింది ఇప్పుడు ఏజ్ ఈక్వల్ డేమొస్తుంది చెప్పండి పైన ఏమున్నది ఎక్స్ కిందేమి ఉన్నది కిందేమి ఉన్నది బి మైనస్ ఎక్స్ ఉన్నది కదా ఈ బి మైనస్ ఎక్స్ని మనము మొత్తానికైతే బి అయితే రాసేసుకుంటున్నా సరేనా ఇప్పుడు ఏ బై బి కనుక్కోవాలనా ఏ బై బి అచ్చా అయితే ఏ వాల్యూ మనం కనుక్కోవాలా చూడండి బి ప్లస్లో ఎక్స్ పెట్టేస్తాయిగా ఇది మొత్తంలో ఎక్స్ పెట్టేస్తా క్లియర్ అన్న సో దీనికైతే అసలు డైమెన్షన్ అంటూనే లేవు అవునా రైట్ బెటర్ సో మొత్తానికైతే ఇది క్లియర్ అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు బి వాల్యూ తెలుసు ఏ వాల్యూ కూడా తెలుసు ఏం అనుకోవాలి ఏ బై బి ఏ బై బి కదా ఏ వాల్యూ ఎం జీరో ఎల్ జీరో టీ జీరో బి వాల్యూ ఎక్స్ అంటే డిస్ప్లేస్మెంట్ కదా ఇది చలో సో ఎంజీరో ఎల్ పవర్ మైనస్ వన్ టీ జీరో అంతేనా కదా కదా బేట ఇక్కడ నేను ఏ వాల్యూ అనుకున్నా ఇంకా బి వాల్యూ అనుకున్నా ఓకే ఇక్కడ బి మైనస్ ఎక్స్ మొత్తం ఇది ఎక్స్కి కి సంబంధించిందే కదా ఇక ఓకే మొత్తం ఎక్స్ కి ఇక్కడ ఎక్స్ 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 అయితే పోయింది ఓకే క్లియర్ కదా ఏ బై బి ఏమొచ్చింది మొత్తం ఫైనల్ ఆన్సర్ ఏ బై బి ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చింది ఎం జీరో ఎల్ పవర్ మైనస్ వన్ టీ పవర్ జీరో ఇస్ అ ఫైనల్ ఆన్సర్ ఓకే చాలా నెక్స్ట్ క్వశ్చన్ ఎఫ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ సైన్ రూట్ బిఎక్స్ మైనస్ సిటీ హియర్ ఎక్స్ ఈజ్ అ డిస్ప్లేస్మెంట్ ఈజ్ అ టైమ్ దెన్ ఓకే సో ఇది చూడండి ఈ సైన్లో కాస్ లో ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ అన్ని నెగ్లెక్ట్ చేస్తామా చాలా సో చూడండి అయితే ఇప్పుడు హియర్ రూట్ బిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సిటీ రాసుకోవచ్చా రాసుకోవచ్చు ఇది ఉందా ఆప్షన్లో రూట్ బిఎక్స్ ఈక్వల్ సిటీ ఉంది ఇగో రూట్ బిఎక్స్ ఈక్వల్ టు సిటీ అయితే ఉంది అవునా ఇప్పుడు చూడండి ఇవి చూడండి రూట్ బి బై సి రూట్ బి బై సి టీ బైఈక్స్ ని కింద పంపించేసేయండి ఇది ఉందా టీ బై ఎక్స్ టీ బై ఎక్స్ టైమ్ ఇగో టైమ్ అపాన్ డిస్ప్లేస్మెంట్ కదా బేట అవునా చలో సో దీని ఎట్లా రాసుకోవచ్చు ఎల్ పవర్ వన్ టీ పవర్ మైనస్ వన్ సారీ ప్లస్ వన్ కదా ఓ సారీ సారీ ఓకే ఇక్కడ చూడండి ఎల్ పవర్ మైనస్ వన్ కదా ఎల్ పవర్ మైనస్ వన్ టీ పవర్ ప్లస్ వన్ కదా ఇదే కదా ఉందా ఎల్ పవర్ మైనస్ వన్ టీ పవర్ ప్లస్ వన్ ఉంది ఇది ఎల్ పవర్ మైనస్ వన్ అనమాట ఎల్ పవర్ మైనస్ వన్ టీ పవర్ ప్లస్ వన్ ఓకే ఉంది ఆప్షన్ బిఇ కరెక్ట్ ఆన్సర్ కదా ఇప్పుడు ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఎఫ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అంటే ఎల్ స్క్వేర్ రావాలి ఇక్కడ ఎల్ స్క్వేర్ ఉందా లేదు అంతే కదా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ రైట్ బెటర్ సో మీకు ఇంకా ఇది ఒకటి నన్ను అయితే ఇది అవసరం కూడా లేదు అవునా ఎఫ్ ఇజికల్టీ ఏమొస్తుంది ఏ స్క్వేర్ వస్తుంది కదా దీనిదేంది ఏంది ఇది ఫార్మే ఎం వన్ ఎల్ వన్ టీ పవర్ మైనస్ టూ అవునా ఇయో రూట్ పెట్టేసా నైట్ అంతే కదా సో ఏమొస్తుంది వన్ బై టూ అంటే ఎం పవర్ వన్ బై టూ ఎల్ పవర్ వన్ బై టూ ఇది టీ పవర్ మైనస్ వన్ కదా ఎం పవర్ వన్ బై టూ ఎల్ పవర్ వన్ బై టూ అవునా టీ పవర్ మైనస్ వన్ మైనస్ టూ బై టూ వనే కదా సో ఫైనల్లీ ఇది రావాలి ఎం పవర్ వన్ బై టూ ఎల్ పవర్ మైనస్ ఇటు మైనస్ వన్ ఉంది అంటే ఇది కాదు మొత్తానికైతే రెండునాయిగా ఆప్షన్లు కదా కరెక్ట్ నెక్స్ట్ సో డెడ్యూసింగ్ రిలేషన్ ఎమాంగ్ వేరియస్ ఫిజికల్ క్వాంటిటీస్ ఓకే ఈ రిలేషన్షిప్లో అయితే మనము కనుక్కోవాలి ఇప్పుడు కనుక్కుందాం వి కెనాట్ డిరైడ్ ద రిలేషన్షిప్ ఇఫ్ ఎనీ క్వాంటిటీస్ డైమెన్షన్ లెస్ డైమెన్షన్ లెస్ ఉంటే ఇది కనుక్కోలేము వీ కెనాట్ నాట్ డిరైవ్ ఎ రిలేషన్ ఇన్ విత్ ద క్వాంటిటీస్ ఆర్ యాడెడ్ ఆర్ సబ్స్ట్రాక్టెడ్ ఓకే ఇవ్వు ఇట్లాంటివి ఉంటే ఈజీగా మనము రిలేషన్షిప్స్ అయితే కనుక్కోవచ్చు అన్న ఈ చూడండి ఇయో ఫోర్స్ ఈస్ డైరెక్ట్లీ ప్రొఫెషనల్ టు మాస్ ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోషనల్ టు యాక్సేషన్ కదా ఈడ ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోషనల్ టు ఎక్స్ ఈడ టైం పీరియడ్ ఈ డైరెక్ట్లీ ప్రొపోషనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్ ఇన్వోర్స్లీ ప్రొపోషనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ యాక్సేషన్ డ్యూ టు గ్రావిటీ కదా ఈడ టైం పీరియడ్ ఈ డైరెక్ట్లీ ప్రొపోషనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎమ్ కదా ఇంకా టైం పీరియడ్ ఈస్ ఇన్వర్స్లీ ప్రొపోషనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ స్ప్రింగ్ కాన్స్టెంట్ కదా అంతే కదా బిటా కదా న్యూమెరికల్ సాల్వ్ చేస్తే మీకే అర్థమైపోతుంది అన్న ఓకే ఇగో వెలాసిటీ ఫోర్స్ వెలాసిటీ టైం అయితే ఇచ్చిండు దెన్ డైమెన్షన్స్ ఆఫ్ మాస్ మాస్ ది డైమెన్షన్ అనుకోవాలి అయితే ఎప్పుడైనా కానీ ఇట్లా అనుకోండి మీరు ఎట్లా సాల్వ్ చేస్తారంటే చూడండి ఫోర్స్ ఏంటి ఫార్ములా ఎంఏ ఎం యాక్సలరేషన్ కదా యాక్సేషన్ ది ఫార్మ్ ఏంటి వెలాసిటీ అప్ ఆన్ టైం ఇట్లా రాసుకోవాలన్నట్టు ఎందుకంటే మెయిన్గా మీకు ఫోకసింగ్ చేయాల్సింది మాస్ ఇక్కడ వెలాసిటీని యాక్సలరేషన్ ఎందుకు రాయలేనంటే ఇక్కడ వెలాసిటీ ఇచ్చిండు అది క్యాన్సల్ అయిపోయేలాగా మనకు కనిపించాలన్నమాట అందుకోసము ఆ యాక్సలరేషన్ వెలాసిటీ అప్ అండ్ టైం రాసిన ఓకే టైం సేవింగ్ లేకుంటే ఎంఏ మళ్ళా నెక్స్ట్ స్టెప్లో ఏ ప్లేస్లో వి బైటి అట్లా రాస్తుండే కానీ ఓకే అది లెంత్ అయిపోతుంది ఈడ టైము ఇది టీ కదా అంతే కదా ఇది ఇది అయింది ఏమొచ్చింది మాస్ ఇంటో వెలాసిటీ వచ్చింది దీనిది దీన్ని ఎమ్ఇంటో వెలాసిటీ అపాన్ టైం ఈడ వెలాసిటీ ఉన్నది ఇక్కడ టీ పవర్ మైనస్ టూ కదా అంతే కదా సో ఏమొచ్చింది మాస్ ఇంటో వెలాసిటీ స్క్వేర్ టీ పవర్ మైనస్ త్రీ వచ్చింది కదా బేట అంతే కదా మాస్ ఇంటో వెలాసిటీ స్క్వేర్ టీ పవర్ మైనస్ త్రీ దీంది ఎమ్ ఇంటూ వెలాసిటీ అపాన్ టైం వి పవర్ మైనస్ వన్ అంటే వన్ బై వెలాసిటీ పవర్ వన్ కదా ఇది చూడండి ఇగో మంచి చూడండి వెలాసిటీ వెలాసిటీ పోయింది టైం టైం పోయింది వచ్చిందా మాస్ వచ్చేసిందా లేదా వచ్చింది ఓకే సో ఫైనల్లీ ఇదే ఆన్సర్ రానా దీనిది చూడండి ఫోర్స్ ఏంది మాస్ ఇంటూ యాక్సేషన్ యాక్సేషన్ అంటే వెలాసిటీ అపాన్ టైము కదా ఇదేంది వన్ బై వెలాసిటీ టైమ్ స్క్వేర్ ఉంది ఇక్కడ కదా ఇది ఇది పోయింది ఇంట్లో ఒకటి ఇంట్లో ఒకటి పోయింది కదా సో ఇడేమొచ్చింది మాస్ టీ పవర్ వన్ వచ్చింది కదా మొత్తానికి ఆన్సర్ ఏది మనది ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ నానా ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఫైండ్ ద డైమెన్షన్స్ ఆఫ్ లెంత్ ఫ్రమ్ సి జి అండ్ ఇది అంటే స్పీడ్ ఆఫ్ లైట్ జి అంటే గ్రావిటేషనల్ కాన్స్టెంట్ ఓకే ఇది వచ్చేసి ఏంది నాన్న చెప్తా చూడండి రెండు మా రెండు మాసెస్ మధ్యలో మనకు గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుందా ఉంటుంది సార్ ఫార్మ్ ఏంటి అంతే కదా రైట్ సో జీ కోల్డ్ ఏం వచ్చింది ఎఫ్ ఇంటూ ఆర్ స్క్వేర్ బై ఎం స్క్వేర్ రాసుకోవచ్చా రాసుకోవచ్చు కదా సో జీ ప్లేస్లో అది రాసుకోవచ్చు ఇప్పుడు ఇది ఎలక్ట్రో ఫోర్సెస్ అనమాట కదా స్టాటిక్ ఫోర్సెస్ ఏంది అది ఫోర్సెస్ ది ఫార్మ్ అయింది నానా వన్ బై ఫోర్ పై ఎక్స్ప్లర్ నాట్ క్యూ వన్ క్యూ టూ బై ఆర్ స్క్వేర్ ఇక్కడ ఎలక్ట్రాన్లు తీసుకున్నాడు కదా క్యూ ఈ ఇంటూ ఈ ఈ స్క్వేర్ బై ఆర్ స్క్వేర్ ఓకే దీని వాల్యూ ఏమొస్తుంది ఇక ఓకే వన్ బై ఫోర్ పై ఎక్స్ప్లో నాట్ ఏమొచ్చింది ఫోర్స్ ఇంటూ ఆర్ స్క్వేర్ బై ఈ స్క్వేర్ వచ్చింది కదా నెక్స్ట్ ఒకటి ఏమో స్పీడ్ ఆఫ్ లైట్ అయితే ఉన్నది అవునా సో ఇది చూడండి ఈ వాల్యూ సబ్చ్యూట్ చేద్దాం సరేనా ఆన్సర్ ఏమొస్తుందో చూద్దాం ఇప్పుడు సో కింది నుంచి పైకి పోతాము కింది నుంచి స్పీడ్ ఆఫ్ లైట్ డిస్ప్లేస్మెంట్ అపాన్ టైం డిస్ప్లేస్మెంట్ అపాన్ టైం కదా హోల్ స్క్వేర్ కదా క్యాపిటల్ జీ క్యాపిటల్ జీ ప్లేస్ లో ఇది రాసుకోవచ్చు ఎఫ్ఆర్ స్క్వేర్ బై ఎం స్క్వేర్ ఓకే దీని మొత్తం ప్లేస్ లో వన్ బై ఫోర్ పై అచ్చా అచ్చా ఇది చూడండి ఈ స్క్వేర్ కూడా రాసుకోవచ్చు కదా ఒక్క నిమిషం ఓకే ఇది చూడండి ఈ స్క్వేర్ ఇట్లా రాసేస్తున్నా ఓకే అంతే కదా ఈ స్క్వేర్ బై ఫోర్ పై ఎక్స్ప్లోట్ స్క్వేర్ ఏంది ఎఫ్ఆర్ స్క్వేరే కదా ఎఫ్ఆర్ స్క్వేర్ అంతే కదా ఇగో ఇది మొత్తం ప్లేస్లో ఎఫ్ఆర్ స్క్వేర్ అయితే రాసేస్తున్నా హోల్ పవర్ ఏంది వన్ బై టూ కదా చదువు సో ఫైనల్ ఏమొచ్చినా వన్ బై ఎల్ స్క్వేర్ టీ పవర్ మైనస్ టూ కదా ఇది ఎఫ్ స్క్వేర్ ఆర్ పవర్ ఫోర్ కింద ఎం స్క్వేర్ హోల్ పవర్ వన్ బై టూ కదా చలో సో ఏమొస్తారు చెప్పండి వన్ బై ఎల్ స్క్వేర్ టీ పవర్ మైనస్ టూ ఓకే ఇది మెల్ల వేసుకోండి ఇక నేను చెప్తా సరే ఎఫ్ స్క్వేర్ స్క్వేర్ అంటే ఎఫ్ది ఏంది ఎం వన్ ఎల్ వన్ టీ పవర్ మైనస్ టూ అంటే స్క్వేరింగ్ వేస్తే ఎం స్క్వేర్ ఎల్ స్క్వేర్ టీ పవర్ అంటే మైనస్ ఫోర్ అయిపోయింది కదా అంతే కదా ఫోర్ది ఇదేంది లెంత్ పవర్ ఫోర్ అవునా ఇదేంది ఎం స్క్వేర్ ఇది హోల్ పవర్ వన్ బై టూ కదా ఇప్పుడు ఏమేమి క్యాన్సిల్ అయితే చూడండి మెల్ల వేసుకోండి అన్న మ్యాథమెటికల్ పార్ట్ ఉంది మెల్ల వేసుకోండి ఇది ఇది అయింది ఏమొచ్చింది ఎల్ పవర్ సిక్స్ కదా సో వన్ బై ఎల్ స్క్వేర్ టీ పవర్ మైనస్ టూ కదా వన్ బై ఎల్ స్క్వేర్ టీ పవర్ మైనస్ టూ ఇది ఎల్ స్క్వేర్ ఎల్ పవర్ సిక్స్ టీ పవర్ మైనస్ ఫోర్ ఎల్ పవర్ సిక్స్ టీ పవర్ మైనస్ ఫోర్ హోల్ పవర్ వన్ బై టూ కదా చా ఏమస్తుంది స్క్వేర్ టీ స్క్వేర్ ఇది ఎంతూబ్ద అవునా ఎల్ క్యూబ్ ఎల్ క్యూబ్ టీ పవర్ మైనస్ టూ అంతేనా టీ పవర్ మైనస్ టూ కరెక్ట్ అచ్చా ఇక్కడ ఎల్ స్క్వేర్ టీ పవర్ మైనస్ టూ కదా ఇది అవునా మీకు క్లియర్గా అనిపిస్తుందా నెక్స్ట్ స్లైడ్లో తీసుకోవాలా మరి ఒక్క నిమిషమ్మా నెక్స్ట్ స్లైడ్లో రాస్తాను చాలా సో చూడండి ఏమొచ్చింది మనకు వన్ బై ఎల్ స్క్వేర్ టీ పవర్ మైనస్ టూ వన్ బై ఎల్ స్క్వేర్ టీ పవర్ మైనస్ టూ ఓకే చాలా సో ఇది ఎల్ పవర్ త్రీ ఇంటూ ఎల్ పవర్ మైనస్ టూ ఎల్ పవర్ త్రీ ఇంటూ ఎల్ పవర్ మైనస్ టూ అంతేనా చలో ఏం క్యాన్సల్ అయితే చూడండి ఇన్ల రెండు ఇన్ల రెండు అయితే పోయినాయి ఇది ఇది పోయింది కదా మిగిలింది నానా లెంత్ అంతేనా కదా అంటే సో ఫైనల్ ఆన్సర్ ఏది ఫైనల్ ఆన్సర్ ఏది ఆప్షన్ డితే కరెక్ట్ ఆన్సర్ ఆన్సర్నానా ఓకే ఈరోజు సాల్వ్ చేసే ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చనే ఓకే చూసినా ఎంత సింపుల్గా వచ్చినాయో అంతే ఏంటంటే ఫార్ములా గుర్తుపెట్టుకోవాలా అంతే

ఇగో మాస్ ఏమో పాజిటివ్ వచ్చింది అంటే ఎం పవర్ వన్ కదా అంతేనా కదా చాలా సో చూడండి ఇది తీసుకుంటే మీకు మాస్ పవర్ వన్ వస్తుందా చెప్తా చూడండి మీకు ఈజీ క్యాలిక్యులేషన్ చెప్తా వన్ బై ఈ స్క్వేర్ ఉంది కదా వన్ బై ఎనర్జీ స్క్వేర్ ఎనర్జీని అది కెనేటిక్ ఎనర్జీ కావచ్చు వర్క్ కావచ్చు ఫోర్సల్ డిస్ప్లేస్మెంట్ పొటెన్షియల్ ఏది ఎనర్జీ కన్నా ఉండని ఏం కాదు ఓకే కెనేడిక్ ఎనర్జీ తీసుకుంటా ఓకే హా ఎం స్క్వేర్ ఓకే చలో ఇదేంది మైనస్ టూ ఏమొస్తుందని ఎంపవర్ మైనస్ టూ వచ్చింది కదా అంతేనా కాదా అంతేనా ఎంపవర్ మైనస్ టూ వచ్చింది ఇడ ఏడమ్ ఆసలేదు అంటే మైనస్ టూ రావద్దు ప్లస్ వన్ రావాలి అంటే ఇది కాదు సాల్వ్ చేయకండి టైం వేస్ట్ చేసుకోకండి ఓకే ఇది చూద్దాం ఇది ఉద్దాం ఎనర్జీని హాఫ్ ఎం స్క్వేర్ రాస్తారా పోస్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ అన్ని డైమెన్షన్స్ రాసుకుంటే రాసుకోండి మీ ఇష్టం ఎట్లా సాల్వ్ చేసినా ఆన్సర్ వస్తుంది ఎట్లా సాల్వ్ చేసినా వస్తుంది ఓకే ఇదేంది వన్ బై స్క్వేర్ ఇదేంది టీ పవర్ మైనస్ వన్ ఓకే ఇది చూడండి ఇది ఇది బైంది ఆ మాస్ పవర్ వన్ ఏ ఉన్నది టీ పవర్ మైనస్ కొంచెం మిస్ అయింది సార్ కదా ఎం వన్ టీ పవర్ మైనస్ వన్ అలా మైనస్ టూ రావాలి కదా ఇది చూడండి హాఫ్ ఇంటూ వన్ బై వెలాసిటీ కదా ఇంటూ టీ పవర్ మైనస్ టూ వెలాసిటీ వెలాసిటీ ఆ సార్ వెలాసిటీ ఉన్నది ఆన్సర్ వచ్చే ఛాన్స్ లేదు మనకు కదా సో ఇది రాదు చేయకండి ఇది చూడండి హాఫ్ ఎం స్క్వేర్ వన్ బై స్క్వేర్ ఇంటూ టీ పవర్ మైనస్ టూ కదా అంతేనా చలో వెలాసిటీ స్క్వేర్ వెలాసిటీ స్క్వేర్ బై మొత్తానికి ఏమొచ్చింది మాస్ ఉంది టీ పవర్ మైనస్ టూ ఉంది కదా మాస్ ఉంది టీ పవర్ మైనస్ టూ ఏది ఆన్సర్ కరెక్ట్ ఆప్షన్ డి ఇస్ ఎ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ ఇది ఇచ్చిండు ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు ఎం పవర్ ఎక్స్ కే పవర్ వై అంట మాస్ కే అంటే స్ప్రింగ్ కాన్స్టెంట్ అంట ఎక్స్ ఇంకా వై వాల్యూ కనుక్కోవాలి ఓకే ఆల్రెడీ మాస్కి స్ప్రింగ్ కాన్స్టెంట్కి మధ్యలో రిలేషన్షిప్ అయితే మనకు తెలుసు కదా ఏంటి అది టూ పై రూట్ ఆఫ్ బై కే అంతేనా కరెక్టే కదనా సో ఈ నుంచి ఏమొస్తుంది నాన్న మనకు ఓకే టైం పీరియడ్ ఏమొచ్చింది ఎం పవర్ వన్ బై టూ కే పవర్ మైనస్ వన్ బై టూ కదా ఇదైతే తెలుసు కదా ఎం పవర్ వన్ బై టూ కదా రూట్ ఉంది కదా అవునా ఎక్కువ స్టెప్లు ఏం రాయాలి ఇక డైరెక్ట్ స్టెప్ వేసేసిన ఓకే ఇది మీకు తెలుసు కదా చిన్న చిన్న పిల్లలది కదా అవునా చిన్న చిన్న మ్యాథమెటిక్స్ కదా చలో సో ఫ్రీక్వెన్సీ ఏంది వన్ బై టైం పీరియడ్ అనమాట వన్ బై టైం పీరియడ్ అంటే వన్ బై టూ డ్ ఆఫ్ కే బై ఎమ్ అవునా సో ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు ఏమొస్తుంది ఇక ఇలా ప్రొపోషనల్ టూ రాసేస్తా ఎందుకంటే కాన్స్టెన్స్ ఉన్నాయి కదా అంతేనా కే పవర్ వన్ బై టూ మాస్ పవర్ మైనస్ వన్ బై టూ అంతేనా టైం అయితే ఎం పవర్ వన్ బై టూ కే పవర్ మైనస్ వన్ బై టూ వన్ బై టూ కే పవర్ మైనస్ వన్ బై టూ ఇయో ఇది టైం పీరియడెడ్ అయితే ఇది రాయండి ఫ్రీక్వెన్సీ అడిగితే వన్ బై టూ మైనస్ వన్ బై టూనా ఒక నిమిషం ఫస్ట్ మాస్ ఉన్నది మాస్ పవర్ మైనస్ వన్ బై టూ ఉన్నది అవునా ఇయో చూడండి ఫోర్స్ ఇస్ ప్రొపోల్ టు మాస్ పవర్ వన్ బై టూ ఇడ కే పవర్ వన్ బై టూ అంతేనా ఫస్ట్ ఎమ్ నెక్స్ట్ కే కదా ఫస్ట్ ఎమ్ నెక్స్ట్ కే ఫస్ట్ ఎమ్ నెక్స్ట్ కే టైమ్ పీరియడ్ అడిగితే వన్ బై టూ మైనస్ వన్ బై టూ వన్ బై టూ వన్ బై టూ మైనస్ వన్ బై టూ టైం పీరియడ్ అడిగితే ఇది ఫ్రీక్వెన్సీ అడిగితే మైనస్ వన్ బై టూ కామా వన్ బై టూ మైనస్ వన్ బై టూ కామా వన్ బై టూ ఓకే ఏది అడిగితే అది రాసుకోండి నా దాంట్లో ఏమన్నది ఫార్ములా తెలుసు కదా నేను ఫస్ట్లోనే చెప్పిన ఫార్ములా గుర్తుపెట్టుకుంటే ఫట్ అని ఆన్సర్ చెప్పొచ్చు మనము లేకుంటే మొత్తం సాల్వ్ చేసుకుంటూ పోవాలి ఓకే ఎలా అంటే అంటే లీనియర్ మూమెంట్ ఆఫ్ యాక్సిషన్ ఏ అంటే యాక్సిషన్ టీ అంటే టైం ద డైమెన్షన్ ఫార్ములా ఫర్ మాస్ మాస్ రావాలి ఓకే ఒక్కటే స్టెప్లో చెప్తా చూడండి ఒక్కటే స్టెప్లో ఇదేంటి పి అంటే మొమెంటమ్ పి పవర్ మైనస్ వన్ ఉన్నది అవునా మాస్ ఇంటూ వెలాసిటీ కదా వన్ బై పి కదా ది ఫార్మ్ ఏంటి మాస్ ఇంటూ వెలాసిటీ ఇట వన్ బైలో ఉన్నది అంటే ఇది సాల్వ్ చేస్తే మీకు ఏమొస్తుంది ఎం పవర్ మైనస్ వన్ వస్తుంది కదా ఇంట్లో వెలా వెలాసిటీలో మాస్ ఉండదు టైంలో కూడా మాస్ ఉండదు కదా ఇలా ఒకటే ఛాన్స్ మీకు ఏమొస్తుంది ఆన్సర్ సాల్వ్ చేస్తే ఎంపవర్ పవర్ మైనస్ వన్ వస్తుంది కదా అంటే ఇది కాదు కన్ఫర్మ్ ఇప్పుడు ఈడ చూడండి మాస్ ఇంటూ వెలాసిటీ యాక్జిలరేషన్ అంటే వన్ బై యాషన్ అంటే ఏంటి వెలాసిటీ అప్ ఆన్ టైం టైం పైకి పోయింది కదా ఓకే ఈడ టీ పవర్ మైనస్ వన్ ఉంది కదా వెలాసిటీ వెలాసిటీ ఇది ఇది పోయింది అబ్బా వచ్చేసింది ఆన్సర్ అంతేనా కదా మాస్ ఇదే ఇక ఫైనల్ ఆన్సర్ ఇగ ఇది చూడండి వన్ బై పి వన్ బై పి పి అంటే మాస్ ఇంటూ వెలాసిటీ ఎంపవర్ మైనస్ వన్ వచ్చే ఛాన్స్ ఉన్నది కదా అంతే కదా ఈడ వన్ బై పి స్క్వేర్ వన్ బై ఎం స్క్వేర్ వి స్క్వేర్ సాల్వ్ చేసుకుంటే ఇక మాస్ పవర్ మైనస్ టూ వస్తుంది కదా ఇక ఏం సాల్వ్ చేసే అవసరం లేదు అన్న ఆన్సర్ అయితే దొరికిపోయింది కదా డైరెక్ట్ పెట్టేస్తే అయిపోతుంది ఓకే నెక్స్ట్ సో ప్రెషర్ ఈక్వల్ టు ఏ బై వి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ టీటా బై వి అంటే వాల్యూమ్ పి అంటే ప్రెషర్ అంట అయితే ఏ వాల్యూ ఏమవుతుందో కనుక్కోండి అంటున్నాడు ఓకే ఏ వాల్యూ ఏమవుతుందో కనుక్కోండి అంటున్నాడు కనుక్కుందాం ఓకే ఇప్పుడు నాకు ఎప్పుడు నాన్న ఈ టీటా వాల్యూకి అయితే ఏముండదు కాబట్టి అది ఒక కాన్స్టెంట్ లాగా తీసుకుంటాం అంతేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి రెండు ఇద్దాం ఏ బై వి స్క్వేర్ ఈక్వల్ టు ప్రెజర్ ఏ ఈక్వల్ టు ప్రెషర్ ఇంటూ స్క్వేర్ ప్రెజర్ ది ఫార్మ్ ఏంటి ఫోర్స్ అపోన్ ఏరియా ఇదే వాల్యూమ్ అవునా వాల్యూమ్ అంటే లెంత్ క్యూబ్ అంతే కదా వాల్యూమ్ అంటే లెంత్ క్యూబే కదా వి అంటే వాల్యూమ్ అన్నాడు ఓకే చాలా ఫోర్త్ ది ఎం వన్ ఎల్ వన్ టీ పవర్ మైనస్ టూ ఏరియా అంటే ఎల్ స్క్వేర్ కదా ఇది ఎల్ పవర్ సిక్స్ అంతేనా ఇలా రెండు ఇలా రెండు పోయినాయి ఇక్కడ మిగిలినైతే నాలుగో ఇది ఒకటి ఐదు సో ఫైనల్ ఏమొచ్చింది ఎల్ వన్ ఎల్ పవర్ ఫైవ్ టీ పవర్ మైనస్ టూ కదా అంతే కదా ఎంవన్ ఈడ రెండు ఈడ రెండు అయితే పోయినాయి కదా రైట్ బిడా సో రెండు రెండు పోయినాయి ఇలా నాలుగు ఇది ఒకటి ఐదు ఎం వన్ ఎల్ పవర్ ఫైవ్ టీ పవర్ మైనస్ టూ ఇక ఏ వాల్యూ అయితే వచ్చేసింది ఏ వాల్యూ వచ్చేసింది ఇప్పుడు ఏం కావాలి బి వాల్యూ కూడా కనుక్కోవచ్చు ఏమొస్తుంద నా బి ఇంటూ టీటా బై విజ్ ఈక్వల్ టు ఏంది ప్రెషర్ తోటి సమానం అంతేనా కదా సో బిఈ్ ఈక్వల్ టు దీని అయితే నెగ్లెక్టే ఇస్తాం కదా అంతేనా బిఈ్ ఈక్వల్ టు పి ఇంటూ వాల్యూమ్ కదా ప్రెషర్ ఇంటూ వాల్యూమ్ అంతే కదా ప్రెషర్ ది ఫోర్స్ అపాన్ ఏరియా వాల్యూమ్ అంటే క్యూబ్ సో ఫోర్స్ ఏంది వన్ ఎల్ వన్ టీ పవర్ మైనస్ టూ ఇక్కడ క్యూబ్ ఇక్కడ ఎల్ స్క్వేర్ కదా చో ఇన్ల రెండు ఎల్లులు లైన్ రెండు ఎల్లులు అయితే పోయినాయి సో ఫైనల్ ఏమొచ్చినా ఎం వన్ ఎల్ స్క్వేర్ కదా ఒకటే ఎల్లు మిగిలింది కదా ఎల్ ఇన్ టు ఎల్ ఎల్ స్క్వయర్ టీ పవర్ మైనస్ టూ ఇస్ ద ఫైనల్ ఆన్సర్ నాన్న ఇది బి వాల్యూ ఓకే మనకి ఏ వాల్యూ కనుక్కు కనుక్కోండి అన్నాడు కాబట్టి ఇది సాల్వ్ అయితే చేసినాం ఎక్స్ట్రాగా బి వాల్యూ క్యాలిక్యులేట్ చేసి ఇచ్చిన ఓకే చలో నెక్స్ట్ నీటా ఈక్వల్ ఇంత అంట పి అంటే ప్రెజర్ అంట బి అంటే వెలాసిటీ అంట ఆర్ అండ్ ఎక్స్ అంటే డిస్ప్లేస్మెంట్ అంట నీటా వాల్యూ కనుక్కోవాలి ఓకే నీటా వాల్యూ ఎట్లా కనుక్కుంటాం చెప్పండి పి అంటే ఏంటి ప్రెజర్ ది ఫార్ములా ఏంటి ఫోర్స్ అప్ ఆన్ ఏరియా సరేనా ఇదేంది మొత్తం డిస్ప్లేస్మెంట్ కదా డిస్ప్లేస్మెంట్ అంటే లెంత్ అక్కడ స్క్వేర్లు ఉన్నాయి కదా లెంత్ స్క్వేర్ అన్నట్టు మొత్తం లెంత్ స్క్వేర్ అయిపోయింది ఓకే కింద ఆ ఫోర్ నంబర్లు అయితే ఏం అవసరం లేదు వి అంటే ఏంటి వెలాసిటీ అంతేనా కదా వెలాసిటీ ఇంటూ లెంత్ అనమాట అవునా వెలాసిటీ ఓకే అచ్చా వెలాసిటీ డైమెన్షన్ ఫార్మా రాసేసేయాలనా ఓకే వెలాసిటీది ఎల్ వన్ టీ పవర్ మైనస్ వన్ కదా ఈడ లెంత్ ఒకటి ఉన్నది అంతేనా క్లియర్ అయినా అందరికీ చలో సో ఫైనల్ ఏమొస్తుంది పోస్ ది ఎం వన్ ఎల్ వన్ టీ పవర్ మైనస్ టూ ఏరియాది ఎల్ స్క్వేర్ ఈడ ఏమున్నది ఎల్ టీ వన్ ఎల్ స్క్వేర్ ఈడ టీ పవర్ మైనస్ వన్ ఈడేమున్నది ఒక ఎల్ స్క్వేర్ ఉంది కదా అంతేనా మేధమాటికల్ పార్ట్ అని ఇంకేమున్నదండి ఇక్కడ అంతే కదా చలో ఎల్ స్క్వేర్ ఎల్ స్క్వేర్ పోయింది ఇంట్లో ఒక ఎల్ ఇంట్లో ఒక ఎల్ అయితే పోయింది కదా ఇంట్లో ఒకటి ఇంట్లో ఒకటి అయితే పోయింది మిగిలింది ఏంది పైన మిగిలింది ఏంది ఒక మాస్ ఇక్కడ ఒక ఎల్ మిగిలింది కదా పైకి పోతే ఎల్ పవర్ మైనస్ వన్ ఓకే ఈడ ఒక టీ అయితే మిగిలింది ఒకటి టీ పవర్ మైనస్ వన్ ఓకే ఎం వన్ ఎల్ పవర్ మైనస్ వన్ టీ పవర్ మైనస్ వన్ ఎం వన్ ఎల్ పవర్ మైనస్ వన్ టీ పవర్ మైనస్ వన్ ఆప్షన్ డిజ్గా కరెక్ట్ ఆన్సర్ మ్యాథమెటికల్ పార్ట్ ఉన్నది మెల్లగా వేసుకోండి అర్థం కాకుంటే ఓకే మెల్లగా మీరు చేసుకోండి ఒక ఐదు నిమిషాల్లో వేసుకున్నారు అనుకోండి వచ్చేస్తుంది ఐదు నిమిషాలు కూడా ఏం పట్టది రెండు నిమిషాల్లో ఫట్ ఫట్ ఏమేమి క్యాన్సిల్ అవుతున్నాయి ఓకే అది చేసుకుంటే అయిపోతుంది చలో ద టైం డిపెండెంట్ ఫిజికల్ క్వాలిటీ పి ఈజ్ గివెన్ బై పి ఈజ్ ఈవల్ టు ఇచ్చిండు ఏ అంటే కాన్స్టెంట్ అంట టీ అంటే టైం అంట అయితే ఏ వాల్యూ ఏంటి ఎక్స్పోనెన్షియల్లో అయితే నెగ్లెక్ట్ అయితే ఇస్తాం కదా అంతేనా అంటే మైనస్ ఏ స్క్వేర్ అయితే మిగిలింది మైనస్ కూడా మనకు సంబంధం లేదు కదా సంథింగ్ ప్రపోషల్ టు సమ్ కాన్స్టెంట్ అన్నమాట ఓకే ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ కే అయితే రాస్తున్నా ఓకే ఎక్స్పోనెన్షియల్ పవర్ సమ్ కాన్స్టెంట్ అన్నట్టు సో మనకి ఏం కావాలి ఏ ఇస్ ఈక్వల్ టు కే బై టీ స్క్వేర్ సో ఫైనల్ ఏం వచ్చిన ఇక అది కాన్స్టెంట్ అయితే పక్క పెట్టేస్తాం ఓకే సో టీ పవర్ మైనస్ టూ ఇస్ ద ఫైనల్ ఆన్సర్ అంతే కదా ఎక్స్పోనెన్షియల్ ఏదైతే ఉంటుందో అది సమ్థింగ్ కాన్స్టెంట్ అన్నట్టు ఇక ఓకే ఏ టీ స్క్వేర్ అంటే ఏ ఈక్వల్ టీ ఏం వచ్చింది కే బై టీ స్క్వేర్ అంటే టీ పవర్ మైనస్ టూ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్ డైమెన్షన్స్ ఆఫ్ ఏ ఏమొచ్చింది టీ పవర్ మైనస్ టూ వచ్చింది ఓకే చాలా ఎర్రర్స్ రావాలం ఓకే ఈ ఎర్రర్స్ డెడ్ ఈజీ అండ్ డెడ్ ఈజీ చాలా ఈజీ సింపుల్ ట్రిక్ చెప్తా రెండే రెండు ఫార్ములాలు ఉన్నాయి అవి ఫార్ములా బయర్ చేస్తే కథ న్యూమెరికల్స్ అన్ని సాల్వ్ అవుతాయి ఓకే సో చూపిస్తా అండి ఎర్రర్ అంటే ఏంటి మెజర్డ్ వాల్యూ మైనస్ ట్రూ వాల్యూ ట్రూ వాల్యూ ఏదైతే ఒకటి ఉంటుంది కదా మైనస్ మనం మెజర్ చేసేటప్పుడు ఏదో ఒక చిన్న చిన్న డిఫెక్ట్స్ అయితే రావచ్చు కదా అప్పుడే మన కళ్ళు కనిపించాయి ఓకే టూ పాయింట్ టూ మిల్లీమీటర్ రావాలి మనకు కళ్ళు కనిపించకుండా మనం టూ పాయింట్ వన్ మిల్లీమీటర్ రాస్తాం ఓకే ఎటువంటి అవునా అదొక ఎర్రర్ అన్నట్టు అట్లా ఎర్రర్ని ఎట్లా కాలకులేట్ చేస్తాము మెజర్డ్ వాల్యూ మైనస్ ట్రూ వ్యాల్యూ ఎగ్జాక్ట్ వాల్యూ ఒకటి ఉంటుంది కొంతమంది కళ్ళు కనిపించాయి కొంతమంది భూతద్దంతో చూస్తారు అవునా మనం తీసుకునే మెజర్మెంట్లో అప్పుడప్పుడు తప్పులు అవుతాయి కదా ఏదో ఒకటి డిఫెక్ట్స్ అయితే ఉంటాయి కదా ఏం అవసరం లేదనుకోండి నేను చెప్తా కదా ఏదైతే ఇంపార్టెంటో అదే దానిపైన కాన్సన్ట్రేషన్ పెట్టండి న్యూమరికల్ బరబర్ సాల్వ్ అవుతాయి ఇది అయితే మీకు తెలిసిన విషయమే సిస్టమేటిక్ ఎర్రర్ ఏంటి మెజర్మెంట్ బై మెజర్మెంట్ బీ ప్రిసైజ్ బట్ నాట్ అక్యురేట్ ఈ ప్రిసైజ్ ఏంది అక్యూరేట్ ఏంటి చెప్తా ఒక నిమిషం ఆగండి ఓకే నెక్స్ట్ ఉన్నది లో ఉన్నది ఏంటి మెజర్మెంట్ ల్యాక్ ప్రిసిషన్ బట్ క్లస్టర్ అరౌండ్ ఏ అక్యురేట్ వాల్యూ చూపిస్తా మీన్ వాల్యూ మీన్ వాల్యూ తెలుసు కదా ఇది సమ్ ఆఫ్ ద టర్మ్ బై నంబర్ ఆఫ్ టర్మ్స్ కదా అప్పుడు ఈ మెయిన్ వాల్యూని ఏమంటాం మనం ట్రూ వాల్యూ అంటాం ట్రూ వాల్యూ రావాలి అంటే ఒక సింపుల్ పెండెలం ఉన్నది ఒక ఓకే కొంచెం ఇట్లా డిస్ప్లేస్ చేసిండు కొంచెం పర్టికులర్ యాంగిల్ రిలీజ్ చేసిండ్రు దాని యొక్క టైం పీరియడ్ క్యాలిక్యులేట్ చేసిండు ఓకే ఒక్కొక్కసారి మీకు ఒక్కొక్క టైం పీరియడ్ టూ సెకండ్స్ అనుకోండి అప్పుడప్పుడు మీకు టూ పాయింట్ వన్ వస్తుంది టూ పాయింట్ జీరో టూ వస్తుంది ఓకే టూ పాయింట్ ఫోర్ వస్తుంది అంటే మొత్తానికి అయితే టూ ఏ పట్టుకుంటాం కదా అవునా చిన్న చిన్న ఎర్రర్స్ వస్తున్నాయి ఇక ఓకే అవన్నీ యావరేజ్ చేస్తే మనకు ట్రూ వాల్యూ వస్తుంది అన్నట్టు ట్రూ వాల్యూ ఎట్లా వస్తుంది ఇట్లా వస్తుంది సరేనా ఎర్రర్ ఏంది మెజర్డ్ వాల్యూ మైనస్ ట్రూ వాల్యూ ట్రూ వ్యాల్యూ టూ పాయింట్ జీరో టూ వచ్చింది అనుకుందాం మీరు మెజర్ చేసినప్పుడు మెజర్ చెప్పినప్పుడల్లా వన్ పాయింట్ నైన్ ఎయిట్ వచ్చింది అనుకుందాం ఓకే అర్థమైందా బేడా అట్లా అంటే ఎర్రర్ అనేది మీకు అయితే కనిపిస్తున్నది అవునా చలో మెజర్డ్ వాల్యూ మైనస్ ట్రూ వ్యాల్యూ అయితే రాసిన ఉంది కదా అబ్సల్యూట్ ఎర్ర అంటే ఏం లేదు దీన్ని మ్యాగ్నిట్యూడ్ పెట్టడానికి అంతే ఓకే దీన్ని ఏం రాసిన డెల్టా ఏ వన్ ఓకే మీన్ అబ్సల్యూట్ ఎర్రర్ అంటే ఇగో ఎట్లాంటిదే డెల్టా ఇగో మ్యాగ్నిటూర్ ఆఫ్ డెల్టా ఏ వన్ ప్లస్ డెల్టా ఏ టూ ప్లస్ వన్ డెల్టా ఏఎన్ బై ఎన్ ఓకే ఇగో మీన్ ఏం లేదు నాన్న ఇగో మీన్ అబ్సల్యూట్ వస్తే అబ్సల్యూట్ వస్తే మ్యాగ్నిటూర్ పెట్ట అంతే ఓకే రైట్ మీన్ అబ్సల్యూట్ ఇగో అబ్సల్యూట్ అయితే ఏం చేసిండ్రు మ్యాగ్నిటూర్ అయితే పెట్టిండ్రు ఇది డెల్టా కదా డిఫరెన్స్ని డెల్టానే కదా అంటాం అవునా చలో ఇదైతే అయిపోయింది రిలేటివ్ ఆఫ్ ఫ్రాక్షన్ అని అడిగితే డెల్టా ఏ బై ఏ ఇది పెట్టుకోండి ఇది గుర్తుపెట్టుకోండి పని అయిపోతుంది పర్సంటేజ్లో అడిగితే మల్టీప్లై విత్ హండ్రెడ్ అంతే ఓకే ఇంత సింపుల్ ఇది డెడ్ ఈజ్ లీస్ట్ కౌంట్ లీస్ట్ కౌంట్ చిన్న కౌంట్ అన్నట్టు స్మాలెస్ట్ రీడింగ్ మెజర్డ్ బై ఇన్స్ట్రుమెంట్ ఈ స్కాలర్స్ లీస్ట్ కౌంట్ అంటాం కదా ప్రిసిషియన్ ఇలా చూడండి ప్రిసిషన్ ఏంది డిగ్రీ ఆఫ్ రిపిటేషన్ అనమాట ఇగో మోర్ నంబర్ ఆఫ్ డెజిమల్ ప్లేసెస్ మోర్ ప్రిసైజ్ ఈడైతే మంచి క్లియర్ డయాగ్రామ్ ఉన్నది ఈ డయాగ్రామ్ చూసి అయితే మీరైతే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ప్రిసైజ్ ఏంది ఓకే అక్యురేట్ ఏంటి అక్యురేట్ అంటే సెంటర్లో పోయి బాణం తాకితే అక్యురేట్ అంటాం పక్కకు కూడా తాకితే చూడండి ఓ పది బాణాలు వేసిండ్రు అటు ఇటు అటు ఇటు పోయి తాకింది అది ప్రిసైజ్ కాదు నా అక్యురేట్ కాదు ఓకే మీరు బాణాలైతే కొట్టిండ్రు ఓకే ఎగ్జాక్ట్లీ సెంటర్ పోయి అయితే తాకింది దగ్గర దగ్గర పడ్డాయా బాణాలు పళ్ళే కొంచెం దూరం దూరం ఉన్నాయి కదా ఇది అక్యురేట్ అన్నట్టు అక్యురేట్ సెంటర్లో పోయి దాకింది ఎక్కడికి వెళ్ళి కానీ దూరం దూరంగా ఉన్నాయి ఓకే అందుకోసం అది ప్రిసైజ్ కాదు ప్రిసైజ్ అంటే దగ్గర దగ్గర ఉండడం అంతే ఈడ ఉండండి దగ్గర దగ్గర ఉన్నాయి ఆ ప్రిసైజ్ సార్ అక్యురేటా ఏ కాదు సార్ సెంటర్లో పోయి తాకితే అక్యురేట్ అంటాం డయాగ్రామ్ నుంచి అర్థమవుతుంది కదా ఇది సార్ సెంటర్లో తాకినాయి అన్నీ దగ్గర దగ్గర ఉన్నాయి అంటే ఇది అక్యురేటు ప్రిసైజ్ అనమాట ఓకే ఈ చిన్న డయాగ్రామ్ తోటి అక్యూరిటీ ఏంది ప్రిసైజ్ ఏందో మంచి ఐడియా వచ్చేసిందా రైట్ చాలా ఇదైతే క్లియర్ అయిపోయింది ఇప్పుడు కాంబినేషన్ ఆఫ్ ఎర్రర్స్ డెడ్ ఈజీ ఇది ఎర్రర్స్ ఆల్వేస్ యాడెడ్ కదా నోట్ ఫస్ట్ ఎర్రర్స్ ఇన్ అడిషన్ అండ్ సబ్స్ట్రాక్షన్ ఏదైనా ఉండని ఎర్రర్ అంటే ఈ చాప్టర్ లేదన్నా ఉండని ఎర్రర్స్ ఆల్వేస్ యాడెడ్ అడిషన్ కానీ సబ్స్ట్రాప్షన్ కానీ ఎర్రర్స్ యాడ్ అవుతాయి ఓకే ఇది అడిషన్ ఇక్కడ సబ్స్ట్రాక్షన్ చేస్తున్నా ఏ అంటే ఏ ప్లస్ డెల్టా ఏ ప్లస్ ఏ ఆర్ మైనస్ డెల్టా ఇది తీసుకున్నా బి అనేది బి ప్లస్ఆర్ మైనస్ డెల్టా బి తీసుకున్నా రెండు యాడ్ చేయాలి సార్ ఇది ప్లస్ ఇది ఏ ప్లస్ బి ప్లస్ఆర్ మైనస్ ఈ రెండింటిని యాడ్ చేయాలి కదా యాడ్ అయితే చేసేసిన ఇది ఎట్లున్నది రాస్తున్నా దీన్ని డెల్టా సి రాస్తున్నా ఓకే రైట్ సి ఇదేంది ప్లస్ఆర్ మైనస్ డెల్టా సి అనమాట స్మాల్ సి అంటే ఏ ప్లస్ బి డెల్టా అంటే ఇది అనమాట క్లియర్ అయినా క్లియర్ ఏ ఏ మైనస్ సబ్స్ట్రాక్షన్ ఏమన్నా మైనస్ చేయాలి అంతే ఓకే ఇది ఏ ఇది బి మైనస్ చేస్తాం కదా ఏ మైనస్ బి ఏ మైనస్ బి చేసినాం సార్ అయిపోయింది ఎర్రర్స్ ఏమన్నా ఇవి ఎర్రర్స్ ఎప్పుడు కూడా యాడ్ అయితే అన్నా అన్నానా లేదా అంతేనా కదా సి అంటే ఏంటి ఏ మైనస్ బి డెల్టా సి అంటే డెల్టా ఏ ప్లస్ డెల్టా సి మైనస్ చేసినప్పుడు ఇవి మైనస్ కావు ఎర్రర్స్ ఆల్వేస్ యాడెడ్ యాడిషన్ అంటే యాడ్ చేయాలి మైన్ సబ్క్షన్ అంటే సబ్స్ట్రాక్ట్ చేయాలి కానీ ఎర్రర్స్ అయితే యాడ్ అవుతాయి ఓకే ఇప్పుడు నెక్స్ట్ చూద్దాము ఎస్ బెడ సో చూడండి క్వశ్చన్ అయితే సాల్వ్ చేద్దాము సింపుల్ కంటే సింపుల్ ఉంటాయి అడిషన్లో యాడ్ చేయాలి సబ్స్ట్రాక్షన్ లో సబ్స్ట్రాక్ట్ చేయాలి అంతే ఎర్రర్స్ ఏముంటాయి యాడ్ అడిషన్ ఉంటాయి అంతేనా ఓకే ఏ వాల్యూ ఇంత అంట బి వాల్యూ ఇంత అంట ఫైండ్ ఏ ప్లస్ బి ఎంత సింపుల్ క్వశ్చన్ కదా ఏ ప్లస్ బి ఏంది నాన్న ఇగో స్మాల్ ఏ ప్లస్ స్మాల్ బి ప్లస్ ఆర్ మైనస్ డెల్టా ఏ ప్లస్ డెల్టా బి అంతేనా డెల్టా ఏ అంటే ఇది కదా డెల్టా బి అంటే ఇది కదా బేటా ఇదేంది ఇది స్మాల్ బి ఇదేంది ఇది స్మాల్ ఏ అవునా చలో సో ఏంటన్నా ట్వెల్వ్ ప్లస్ ఎయిట్ పాయింట్ ఫైవ్ ప్లస్ ఆర్ మైనస్ డెల్టా ఏ ప్లస్ డెల్టా బి జీరో పాయింట్ వన్ ప్లస్ జీరో పాయింట్ ఫైవ్ కదా సో ఎంత వస్తుంది ట్వంటీ పాయింట్ ఫైవ్ ప్లస్ ఆర్ మైనస్ ఎంత రానైతే జీరో పాయింట్ సిక్స్ ఇస్ ఆ ఫైనల్ ఆన్సర్ ఓకే చాలా సో చూసి రా ఎంత సింపుల్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ లెంత్ ఇంత బ్రెడ్ ఇంత ఫైన్ పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ పెరిమీటర్ ది ఫార్మ్ అయింది టూ టైమ్స్ ఆఫ్ లెంత్ ప్లస్ బ్రెడ్ అంటే ఇదైతే యాడ్ చేయాలి కదా నానా అంతే కదా అడిషన్ అన్నట్టు టూ టైమ్స్ ఆఫ్ అడిషన్ యాడ్ చేయండి ఇగో ఏదేది యాడ్ చేస్తారో ఫోర్ ప్లస్ టూ సిక్స్ అయిపోయింది అవునా ఇప్పుడు ఎర్రస్ యాడ్ చేయాలి కదా జీరో పాయింట్ టూ ప్లస్ జీరో పాయింట్ వన్ జీరో పాయింట్ త్రీ కదా నాన్న సో ఫైనల్ సిక్స్ టు ద్వెల్వ్ ట్వెల్వ్ ప్లస్ఆర్ మైనస్ దీన్ని మల్టీప్లై చేస్తే జీరో పాయింట్ సిక్స్ ఈజ్ అ ఫైనల్ ఆన్సర్ పెరిమీటర్ ఇదే అంతేనా ట్వెల్వ్ ప్లస్ఆర్ మైనస్ జీరో పాయింట్ సిక్స్ ట్వెల్వ్ ప్లస్ ఆర్ మైనస్ జీరో పాయింట్ సిక్స్ ఈజ్ అ ఫైనల్ ఆన్సర్ చలో నెక్స్ట్ ప్యాకెట్ కంటైనింగ్ సిల్వర్ పౌడర్ ఆఫ్ పౌడర్ అయితే ఇంత ఉన్నది ప్యాకెట్ లోపల సమ్ ఆఫ్ ద పౌడర్ ఆఫ్ ఇంత ఈస్ టేక్ ఎన్ అవుట్ ఫ్రమ్ ఇట్ కొంచెం అయితే తీసేసిండ్రు అంటే తీసేసిండ్రు కాబట్టి ఇక్కడ మైనస్ చేస్తాం కదా అంతేనే కదా అవునా మైనస్ నా ఏ మైనస్ బి ఎర్రలు అయితే ఎప్పుడు కూడా యాడ్ అయితే కదా చాలా సో ఫైనల్లీ ద మాస్ ఆఫ్ ద పౌడర్ లెఫ్ట్ బ్యాక్ ఓకే ఏ మైనస్ బి కనుక్కోండి అంటున్నాడు ఏ మైనస్ బి ఫస్ట్ ఎంత ట్వంటీ పాయింట్ జీరో పాయింట్ టూ త్రీ మైనస్ ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ ప్లస్ ఆర్ మైనస్ ఇవైతే యాడే అయితే కదా జీరో పాయింట్ జీరో వన్ ప్లస్ అవునా అచ్చా ఇడ మైనస్ రాసిందా ఒక్క విషయం ఎర్రర్స్ ఆర్ ఆల్వేస్ యాడెడ్ కదా ప్లస్ జీరో పాయింట్ జీరో వన్ కదా ఎర్రర్స్ ఆర్ ఆల్వేస్ యాడెడ్ అనమాట కదా ఇది ఎంత వస్తుంది ఫార్టీ ఫోర్టీన్ పాయింట్ ఫోర్ ఎయిట్ కదా ప్లస్ఆర్ మైనస్ ఎంత ఎంతనా ఇది జీరో పాయింట్ జీరో టూ ఇస్ ఆ ఫైనల్ ఆన్సర్ ఇదే ఆన్సర్ నానా ఓకే చలో ఆప్షన్లో ఉందా ఫోర్టీన్ పాయింట్ ఫోర్ ఎయిట్ ప్లస్ఆర్ మైనస్ జీరో పాయింట్ జీరో టూ ఉంది కదా ఆప్షన్ బిఇ కరెక్ట్ ఆన్సర్ అంతేనా చలో నెక్స్ట్ ఎర్రర్ ఇన్ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ ఇది బేసిక్ మ్యాథమెటిక్స్ నాన్న కం మొత్తం బేసిక్ మ్యాథమెటిక్స్ నేను మీకు బేసిక్ మ్యాథమెటిక్స్ లో ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేసినో సేమ్ అదే కాల్ ఓకే అచ్చు గుద్దినట్టే ఉంటాయి ఇక్కడ ఓకే రైట్ బిడ సో చూడండి కొంచెం చేంజెస్ ఉంటాయి ఇప్పటిదాకా అడిషన్లో సబ్స్ట్రాక్షన్లో ఎర్రర్స్ ఏందో క్యాలిక్యులేట్ అయితే చేసినాం కదా అడిషన్లో డైరెక్ట్ అడిషన్ ఎర్రలు అయితే జిందగీ మొత్తం యాడ్ అయితే అనుకోండి సబ్స్ట్రాక్షన్లో మైనస్ చేయాలి ఎర్రర్స్ మాత్రం యాడ్ అవుతాయి కదా ఇప్పుడు మల్టీప్లికేషన్ డివిజన్ చేద్దాం మల్టీప్లికేషన్లో మళ్ళీ ఏ అంటే ఇది బి అంటే ఇది మల్టీప్లికేషన్ ఏం చేస్తాను మన మల్టీప్లై అంతే ఈడ కూడా మల్టీప్లై ఏ ఇంటూ బి అవుతుంది ఇక ఏ ఇంటూ బి ఎర్రస్ మాత్రం యాడ్ అవుతాయి అన్నట్టు ఓకే ఇది గుర్తుపెట్టుకోండి ఓకే ఈడ ఎట్లా రాస్తామంటే మల్టీప్లికేషన్లో కానీ డివిజన్లో కానీ ఓకే నేను చెప్తా చూడండి నేను చెప్తాను ఫస్ట్ అయితే ఏంటండి ఇది ఓకే ఫస్ట్ మల్టీప్లికేషన్ క్లోజ్ చేద్దాం మల్టీప్లికేషన్లో మల్టీప్లై అయితే చేస్తాం కదా ఏ ఇంటూ బి సో యాక్చువల్లీ ఫిఫ్టీ మినిట్స్లో అయిపోతుంది అని చెప్పేసి అనుకున్నా ఇగో నాకు తెలిసి ఇంకో పది నిమిషాల్లో అయిపోతుంది అన్న పది పదిహేను నిమిషాల్లో అయిపోతుంది ఓకే వన్ అవర్ ఫైవ్ మ్యాక్సిమం వన్ అవర్ టెన్ మినిట్స్ లో క్లోజ్ అయిపోతుంది సరేనా చలో రైట్ సో చూడండి మల్టీప్లికేషన్ ఏంటి మల్టీప్లై అయితే ఇష్టం ఏ ఇంటూ బి ఓకే నెక్స్ట్ ఏం చేయాలంటే ఇది ఇది చేయాలి అన్న ఏ ఇంటూ డెల్టా బి ప్లస్ బి ఇంటూ డెల్టా బి ఇంటూ డెల్టా ఇది గుర్తుపెట్టుకోండి పని అయిపోయినట్టే ఎప్పుడైనా కానీ మీకు మల్టీప్లికేషన్ కనిపిస్తే ఎప్పుడైనా కానీ మీకు మల్టిప్లికేషన్ కనిపిస్తే ఈ ఫార్ములా మాత్రము మీరు అప్లై చేయాలి ఓకే మల్టీప్లికేషన్లో మల్టిప్లై చేస్తాం ఎర్రస్ ఎర్రస్ ఉంటాయి కదా దాన్ని ఏం చేయాలంటే ఏ ఇంటూ డెల్టా బి ప్లస్ బి ఇంటూ డెల్టా ఏ అర్థమైందా మల్టీప్లికేషన్లో ఎర్రర్ కనుక్కోండి మల్టీప్లికేషన్లో ఎర్రర్ కనుక్కోండి అని అంటే ఇగో ఇట్లా అంటే రిలేటివ్ ఎర్రర్ అనుకోండి సేమ్ ఇగో ఇది మల్టీప్లికేషన్లో ఎర్రర్ కనుక్కోండి అని అంటే ఇది డెల్టా సి బై సి ఇజ్ ఈక్వల్ టు డెల్టా ఏ బై ఏ ప్లస్ డెల్టా బి బై బి అనమాట ఓకే రైట్ సో ఇది చూడండి ఇది చూడండి ఇగో ఇది గుర్తుపెట్టుకోండి రిమెంబర్ రిమెంబర్ కూడా అవసరం లేదు బేసిక్ మ్యాథమెటిక్స్ వచ్చు కదా సార్ ఇది కొంచెము గుర్తుపెట్టుకోవడానికి కొంచెం కష్టం ఉన్నది సార్ బేసిక్ మ్యాథమెటిక్స్ అంటున్నారు ఎట్లా రిలేటెడ్ అవి ఉన్నాయి సార్ చెప్తా చూడండి ఎఫ్ఈకోల్ టు ఎంఏ ఎఫ్ఈకోల్ టు ఎంఏ ఓకే దీనిలో పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఎర్ర రాయండి అని అన్న ఏం రాస్తారు లెస్ దెన్ ఎయిట్ పర్సెంట్ నైన్ పర్సెంట్ ఉంటే మీకైతే ట్రిక్ చెప్పిందా ఏంది అది డెల్టా ఎఫ్ పర్సంటేజ్ అంటే ఇంటూ మల్టీప్లై విత్ హండ్రెడ్ చేయాలి అంతే డెల్టా ఎఫ్ ఎఫ్బైఎఫ్ ఇస్ ఈక్వల్ టు ఎమ్ ఉందా డెల్టా ఎంఐఎం ప్లస్ ఇడ ఏ పవర్ వన్ ఉంది కదా వన్ ఇంటూ డెల్టా బై ఏ అంతే గుర్తొచ్చిందా బేసిక్ మ్యాథమెటిక్స్ చేసినామా లేదా ఇది అవునా ఏ స్క్వేర్ ఉంటే సార్ ఇక్కడ టూ ఇంటూ డెల్టా ఏ బై ఏ వస్తుంది సార్ అంతేనా కదా లెస్ దెన్ ఎయిట్ పర్సెంట్ నైన్ పర్సెంట్ ఉంటే నేను బేసిక్ మ్యాథమెటిక్స్లో ట్రిక్ చెప్పినా లేదా ఇట్లా సాల్వ్ చేయండి అని అవునా కథం చలో ఇదైతే మీకు క్లియర్ అయిపోయిందా సి వాల్యూ క్యాలిక్యులేట్ చేయండి అని అంటే రిజల్ట్ క్యాలిక్యులేట్ చేయండి అని అంటే ఇది రెండి టైన్ మల్టీప్లై చేయండి ఏ ఇంటూ డెల్టా బి ప్లస్ బి ఇంటూ డెల్టా ఏ ఓకే ఇది క్లియర్ అయిపోయిందా రైట్ లేట్ చేయండి మల్టీప్లికేషన్ లో ఎర్రర్ ని క్యాల్కులేట్ చేయండి అంటే డెల్టా సి వాల్యూ క్యాలిక్యులేట్ చేయండి అని అంటే చూడండి ఓకే ఇది చూడండి డెల్టా సిల్కులేట్ చేయాలి కదా ఏంది ఇది మల్టీప్లికేషన్ రైట్ సో ఇవ్ ఈ సి ఉందా ఈ సిట్ పంపేయండి ఇవి ఇట్లా క్లోజ్ చేసి ఇలా సి పెట్టేసేయండి ఓకే ఇంతే డెల్టా సిక్వల్ టు ఓకే మీరు లేకుండా ఇది ఇట్లా గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది నానా ఓకే మల్టీప్లికేషన్లో నానా అబ్బా ఇగో మల్టీప్లికేషన్లో ఏ ఇంటూ బి ఏం రాస్తారు ఇది సిక్వల్ టు ఏబి ఇది ఫార్ములా మల్టీప్లికేషన్ కదా ఇది అవునా ఏం రాస్తారు డెల్టా సి బై సిజ్ ఈక్వల్ టు డెల్టా ఏ బై ఏ ప్లస్ డెల్టా బీ బై బి ఇదే కదా మీరు రాసేది ఇంతే ఇంతే ఇంతేనా ఇంతే ఏం లేదు గుర్తుపెట్టుకుంటారా ఇక హండ్రెడ్ పర్సెంట్ గుర్తు పెట్టుకుంటారా ఓకే చ సో ఇది కొంచెం రబ్ చేసేస్తా నేను ఓకే ఇగో ఇదేనా ఇక్కడికి వెళ్ళి గుర్తుపెట్టుకుంటే పని అయిపోయినట్టే గంతే ఓకే అర్థమైంది అని చెప్పేసి అనుకుంటున్నా బేసిక్ మ్యాథమెటిక్స్ చూసిన వాళ్ళకు ఈజీగా అర్థమైపోతుంది ఎఫ్ఇికల్ ఎంఏ దీనిలో పర్సంటేజ్ చేంజ్ రాయండి అని అంటే ఇగో డెల్టా బై ఎఫ్ ఎం ప్లస్లో డెల్టా ఎం రాస్తాము ఏ ఏ దగ్గర ప్లస్ డెల్టా బై ఏ రాస్తాం అంతేనా చలో ఇప్పుడు డివిజన్లో చూడండి డివిజన్లో డివిజన్లో కూడా సే డివిజన్ అంటే ఏంటి డివైడ్ చేయాలి కదా ఇక్కడ ఏ ఉంది ఇక్కడ బి ఉందా ఏ బై బి వేసేసేయండి కథమ్ ఏ బై బి నార్మల్గా డివిజన్ అయితే వేసేసి పని అయిపోయిందా ఫార్మ్ ఫార్ములా ఏమొస్తుందంటే మళ్ళీ మీకు ఇదే వస్తుంది సార్ సేమ్ ఫార్ములా ఉన్నాయి సేమే ఇప్పుడు చూపిస్తారు చూడండి ఓకే బేసిక్ మ్యాథమెటిక్స్లో నేను నేర్పించిన సీ ఈక్వల్ టు ఏ బై బి ఉంది ఓకే బేసిక్ మ్యాథమెటిక్స్లో ఏం నేర్పించినా డెల్టా సి బై సిజ్ ఈ కోల్డ్ టు డెల్టా ఏ బై వే ఓకే ఎర్రర్ అనేది లెస్ దెన్ ఒక నైన్ పర్సంటేజ్ ఉంటాయి ఓకే ఎర్రర్ అనేది లెస్ దెన్ నైన్ పర్సంటేజ్ ఉంటాయి ఓకే డెల్టా ఏ బై ఏ మైనస్ ఇది బీ పవర్ మైనస్ వన్ రాస్తాం కదా మైనస్ డెల్టా బి బై బి అన్నట్టు ఓకే ఇట్ ఇది నేర్పించిన మీకు బేసిక్ మ్యాథమెటిక్స్లో కదా ఈ ఎర్రర్స్ లో ఈ చాప్టర్ లో ఎర్రర్స్ ఆల్వేస్ యాడెడ్ అని చెప్పేసి అన్నా కదా అందుకోసం కూడా ప్లస్ పెట్టేసిన ఇడ నెగిటివ్ రానే రాదు నాన్న మీకు నెగిటివ్ రానే రాదు ఓకే బేసిక్ మ్యాథమెటిక్స్లో మైనస్ అని పెట్టి నేర్పించిన అవునా కాదా ఈడైందంటే ఇడ అన్ని ఈ చాప్టర్ అయిపోయే వరకు అన్ని ఎర్రర్స్ అనేటివి పాజిటివ్లో ఉంటాయి ఎర్రర్స్ ఆల్వేస్ యాడెడ్ అనమాట అంతే అంతే ఓకే అర్థమైందా అర్థమైందా చలో ఏ బై బి ఇది చూడండి ప్రెజర్ ఫార్ నైన్టీ ఎఫ్ ఓకే ఇప్పుడు రిలేటివ్ లో రాయండి అంటే పర్సంటేజ్ చేంజ్ ఇన్ ప్రెజర్ రాయండి అని అన్న ఏం రాస్తారు డెల్టా పి బై బి ఇంటూ హండ్రెడ్ రాస్తారు కదా ఇంటూ హండ్రెడ్ రాస్తారు ఇక్కడ డెల్టా బై ఎఫ్ ఇంటూ హండ్రెడ్ ఏ పవర్ మైనస్ వన్ రాస్తాం కదా బేసిక్ మ్యాథమెటిక్స్ లో నేర్పించిన మైనస్ ఇంటూ డెల్టా ఏ బై రే రాస్తాం ఈ చాప్టర్ లేని అన్ని అడిషన్ కాబట్టి ప్లస్ అని రాసినా అంతే ఓకే ఇక మీకు గుడ్డి ట్రిక్ ఏంటి గుడ్డి ట్రిక్ గుడ్డిగా మల్టీప్లికేషన్ ఉన్న డివిజన్ ఉన్నా ఇవే ఫార్ములాలు వస్తాయి మల్టీప్లికేషన్ ఉన్నా డివిజన్ ఉన్నా ఇవే ఫార్ములాలో ఓకే సేమ్ ఫార్ములా మల్టీప్లికేషన్లో ఇది ఒకటి వస్తుందని గుర్తుపెట్టుకోండి ఓకే డెల్టా ఇదేంది ఇదేంటి సి వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలంటే ఇది ఇట్లా అన్నట్టు ఓకే ముందు ముందు న్యూమరికల్స్ వస్తాయి ఇవి మీకు తెలుస్తున్నానా మల్టీప్లికేషన్లు ఏం చేయాలా డివిజన్లు ఏం చేయాలో మీకు తెలుసు కదా ఇది బేసిక్ మ్యాథమెటిక్స్లో చెప్పినా లేదా అవునా డివిజన్లు ఉంటే ఇక్కడ మైనస్ వస్తుంది కదా ఏ స్క్వేర్ ఉంది అప్పుడు ఏమొస్తుంది మైనస్ టూ రాస్తాం కదా మనం అవునా మైనస్ ఏ స్క్వేర్ ఉంటే ఏం రాస్తాం డెల్టా ఎఫ్ బైఎఫ్ మైనస్ టూ ఇంటూ డెల్టా ఏ బై ఏ రాస్తుండే కదా ఇంటూ పర్సంటేజ్ ఎర్రర్ ఏదైతే ఇచ్చిండో అది సబ్షుట్ చేస్తుండే ఈడ అంతేనా ఈడ ఏంటి అంటే ప్లస్ అయితే అన్నట్టు అంతే డిఫరెన్స్ ఇంకా ఏమీ లేదు ఓకే ఇది చూడండి అడిషన్లా ఇవి రెండైతే యాడ్ చేస్తాము లిమిట్ ఎర్రర్ అంటే ఎర్రర్స్ ఆల్వేస్ యాడెడ్ కదా ఇవి రెండు సేమ్ నాన్న ఇది పెద్ద ప్రాబ్లం లేదు ఇవి అడిషన్ అడిషన్ చేసినాం సబ్స్ట్రాక్షన్లో సబ్స్ట్రాక్ట్ చేసినాం ఎర్రర్స్ అయితే యాడ్ చేసినాము మల్టీప్లికేషన్ కానీ డివిజన్ కానీ ఓకే మల్టీప్లికేషన్లో మల్టిప్లై చేసినాం డివిజన్లో డివిజన్ చేసినాం ఎర్రర్స్లో ఏమొస్తుంది రెండు సేమ్ వస్తాయి అన్న అన్నానా అయ్యో ఇదే సేమ్ ఫార్ములు ఉన్నాయా లేవా సేమ్ ఉన్నాయా లేవా కథం కథం ఇవి రెండు సేమ్ వాళ్ళు కథ ఏం లేదు ఇయో డెల్టా జెడ్ బై జెడ్ అన్నట్టు అంతే ఇదే ఫార్ములా ఇదే ఫార్ము డెల్టా సి బై సి ఇగో ఈ జెడ్ ఈ జెడ్ని కింద రాసుకోండి అంతే సేమ్ వచ్చిందా లేదా ఫార్ములా దీని కింద రాసుకోండి సేమ్ వచ్చిందా లేదా రైట్ సో పవర్ ఉంటే ఈ ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ వన్ ఓకే ఇది అవసరం లేదు ఎర్రలో అడిగిండు కాబట్టి మీ అవసరం లేదు ఇగో మీకైతే ఇది ఏం అవసరం లేదు నాన్న ఇగ కాన్స్టెంట్ కూడా ఇగో డెల్టా ఎక్స్ని డెల్టా ఎక్స్ ఓకే ఈ బ్రెడ్ని ఏం అవసరం లేదు అనుకోండి అంతే రాదు ఈ వరకు అయితే చూసుకోండి అడిషను సబ్స్ట్రాక్షన్ మల్టీప్లికేషన్ డివిజన్లు అంతే ఓకే ఇంట్లో ఎర్రర్స్ అయితే యాడ్ అవుతాయి మల్టీప్లికేషన్ డివిజన్ ఉన్న ఇట్లా చేస్తాం ఓకే ఇప్పుడు మీకు మంచి ఎగ్జాంపుల్ ఇచ్చి చూపిస్తా ఎగ్జాంపుల్ ఇచ్చి చూపిస్తా ఎర్రర్స్ ఆల్వేస్ యాడ్ అయ్యాయి కదా మల్టీప్లికేషన్లో ఇది ఫార్ములా దీని యొక్క పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఫోర్స్ క్యాలిక్యులేట్ చేయండి అని అంటే డెల్టా ఎఫ్ ఇంటూ హండ్రెడ్ డెల్టా ఎంబైఎం ఇంటూ హండ్రెడ్ ప్లస్ డెల్టా ఆర్బై ఆర్ ఇంటూ హండ్రెడ్ ఒమేగా స్క్వేర్ ఉంది కదా టూ ఇంటూ డెల్టా ఒమేగా బై ఒమేగా ఇంటూ హండ్రెడ్ రాస్తాం కదా ఇప్పుడు డివిజన్ లో ఇది ఎట్లా ఇస్తుండే ఇది ఎట్లా వేస్తుండే టీఈస్ డైరెక్ట్లీ ప్రొఫెషనల్ టు ఎల్ పవర్ వన్ బై టూ కదా ఇంకా యూనివర్సిటీ ప్రొపోషనల్ టు లేదా ఇట్లా రాసుకోవచ్చు కదా ఇంటూ జీ పవర్ మైనస్ వన్ బై టూ కదా అంతేనా కదా జీ పవర్ మైనస్ వన్ బై టూ అవునా అదే అంటున్నాను నేను రైట్ బడా సో ఇగో డెల్టా టీబై పర్సెంటేజ్ చేంజ్ అంటే టైం పిర డెల్టా టీబై టీ ఇంటూ హండ్రెడ్ ఇజ్ ఈక్వల్ టు ఎల్ పవర్ వన్ బై టూ ఉంది కదా వన్ బై టూ ఇంటూ డెల్టా ఎల్ బైఎల్ ఇంటూ హండ్రెడ్ ఇక్కడ మైనస్ వన్ బై టూ బేసిక్ మ్యాథమెటిక్స్ లో మైనస్ వన్ బై టూ రాయాలన్నా కదా కానీ ఈ చాప్టర్లో ఎర్రస్ అన్ని యాడెడ్ కాబట్టి ప్లస్ వన్ బై టూ రాసిన అంతే ఓకే క్లియర్గా అర్థం అయిపోయింది కదా ఇక చద ఇది క్లియర్ ఇప్పుడు క్లారిటీ వచ్చింది మీకు కదా రైట్ రిలేటివ్ ఎర్రర్ అంటే ఇవ్వ సేమ్ అదే ఫార్ములా డెల్టా సి బై ఈక్వల్ టు డెల్టా ఏ బై ఏ ప్లస్ డెల్టా బీ బై బి రిలేటివ్ ఎర్రర్ అంటాం ద వోల్టేజ్ అక్రాస్ వోల్టేజ్ ఇచ్చిండు సిక్స్ ఆర్ మైనస్ జీరో పాయింట్ వన్ అయిన్ ద కరెంట్ కరెంట్ అయితే ఇచ్చిండు ఎంత ఫోర్ ఆర్ మైనస్ జీరో పాయింట్ ఫైన్ ద పవర్ కన్జ్యూబ్ విత్ పర్మిసబుల్ ఎర్రర్ అంటే డెల్టా డెల్టా వాల్యూ అనుకోవాలన్నట్టు పవర్ పవర్ ది ఫార్ములా ఏంటి వోల్టేజ్ ఇంటూ కరెంట్ కదా మల్టిప్లికేషన్ చేయాలి కదా మల్టిప్లికేషన్ చేద్దాం ఓకే రైట్ సో ఇక్కడ చూడండి ఇక్కడ అడిగిండు పర్మిజబుల్ ఎర్రర్ అన్నాడు కదా ఎర్రరే మనం కనుక్కోవాలి దీని ఏంది సార్ మల్టీప్లికేషన్ ఉన్నా డివిజన్లు ఉన్నా మీరైతే ఒకటే ఫార్ములా అన్నారు ఏంది అది డెల్టా పి బై పీ ఇది కాల్ డెల్టా వి బై వి ప్లస్ డెల్టా ఐ బై ఐ ఇదే కదా మీరు అన్నది ఆ ఇదే నేను అన్నది ఓకే డెల్టా పీనే కనుక్కోవాలి సార్ ఇప్పుడు ఓకే పి వాల్యూ ఎంత సిక్స్ ఫోర్ ట్వంటీ ఫోర్ కదా అంతే కదా పి వాల్యూ పవర్ మల్టీప్లికేషన్ చేయాలి కదా వోల్టే ఇంటు కరెంట్ కదా అదే అంటున్నా డెల్టా వి బై వి డెల్టా వి అంటే జీరో పాయింట్ వన్ వి అంటే సిక్స్ ప్లస్ డెల్టా ఐ డెల్టా ఐ అంటే జీరో పాయింట్ టూ సార్ ఓకే అపాన్ ఐ అంటే ఫోర్ సార్ క్లియర్ అయినా అది క్లియర్ అయినా చాలా ఇప్పుడు ది ట్వంటీ ఫోర్ ఇట్ పంపియండి డెల్టా పీఈ ఈక్వల్ టు ట్వంటీ ఫోర్ ఇంటూ జీరో పాయింట్ వన్ బై సిక్స్ ప్లస్ ట్వంటీ ఫోర్ ఇంటూ జీరో పాయింట్ టూ బై ఫోర్ కదా సిక్స్ ఫోర్ జా ఫోర్ సిక్స్ జా కదా ఇంత ఎంత ఎంత వచ్చింది జీరో పాయింట్ ఫోర్ ప్లస్ ఎంతనా ఇది వన్ పాయింట్ టూ ఎంత వచ్చింది వన్ పాయింట్ సిక్స్ వచ్చింది డెల్టా పి ఎంత వచ్చింది వన్ పాయింట్ సిక్స్ వచ్చింది అంతేనా మల్టీప్లికేషన్ ఉన్నా డివిజన్ ఉన్నా ఇదే కదా నా మెథడ్ అయితే ఎర్రర్గా అనుకోండి అన్నాడు డెల్టా పీ ఈడు ఉన్నది కదా ఈ పి వాల్యూ ఏంటి వోల్టేజ్ ఏంటో కరెంటు ఆ సబ్ చూజ్ అంతే ఓకే సింపుల్గా ఉందా లేదా రైట్ బటా ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము నెక్స్ట్ క్వశ్చన్ ఎర్రర్ ఇన్ కేస్ ఆఫ్ క్వాంటిటీ రైట్స్ టు పవర్ పవర్లో ఉంటాయి ఇది ఎనర్జీది ఫార్మాయింటి పీ స్క్వేర్ బై టూ ఎం ఏం రాస్తాం నాన్న డెల్టా కే బై కే పీ స్క్వేర్ కదా టూ ముందట రాస్తాం టూ ఇంటూ డెల్టా బే బై పి ప్లస్ డెల్టా ఎంబైఎం కదా యాక్చువల్లీ మైనస్ రాస్తుండే బేసిక్ మ్యాథమెటిక్స్లో కదా కానీ ఎర్రర్స్ ఆల్వేస్ యాడెడ్ కదా అందుకోసం ఇది రాసిన ఓకే ఇఫ్ ఆర్స్ పర్సంటేజ్ చేంజ్ దెన్ మల్టీప్లై బోత్ సైడ్ బై హండ్రెడ్ అంతే డెల్టా కే బై కే ఇంటూ హండ్రెడ్ కదా ఇలా టూ ఇంటూ డెల్టా బి బై పి ఇంటూ హండ్రెడ్ ప్లస్ డెల్టా ఎంబైఎమ్ ఇంటూ హండ్రెడ్ అనమాట అంతే నెక్స్ట్ ఎర్రర్ ఇన్ ద మెజర్మెంట్ ఆఫ్ రేడియస్ ఎర్రర్ ఇన్ ద మెజర్మెంట్ ఆఫ్ రేడియస్ ఇచ్చిండు డెల్టా ఆర్ బై ఆర్ ఇంటూ హండ్రెడ్ ఎంత ఇచ్చిండు టూ పర్సెంటేజ్ అయితే ఇచ్చిండు సరేనా వాట్ విల్ బి ద ఎర్రర్ ఇన్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇట్ సర్ఫేస్ ఏరియా ఏరియా ది ఫార్మా ఏంటి ఫోర్ పై ఆర్ స్క్వేర్ స్పియర్ ది స్పియర్ ది సర్ఫేస్ ఏరియా ది ఫార్మా ఏంటి ఫోర్ పై ఆర్ స్క్వేర్ కదా సో ఇప్పుడు ఏంటి అన్న డెల్టా ఏ బై ఏ ఇంటో ఏమొస్తుంది హండ్రెడ్ పర్సంటేజ్ అడుగుతున్నాడు వాట్ విల్ బి ద ఎర్రర్ ఇన్ ద కాల్యులేషన్ ఆఫ్ ఇట్ సర్ఫేస్ ఏరియా ఇది పర్సంటేజ్లోనే ఇచ్చింది కదా ఎట్ల రైట్ బేట సో ఏమొస్తుంది నా టూ ఇంటూ డెల్టా ఆర్ బై ఆర్ ఇంటూ హండ్రెడ్ కదా రైట్ సో టూ ఇంటూ డెల్టా ఆర్ బై ఆర్ ఇంటూ హండ్రెడ్ ఎంత ఇచ్చిండు టూ ఇచ్చిండు సో ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చింది ఫోర్ సో డెల్టా ఏ బై ఏ ఇంటూ హండ్రెడ్ పర్సంటేజ్ అడిగిండు అవును ఫోర్ పర్సంటేజ్ అయితే చేంజెస్ అయితే జరిగింది ఓకే చలో నెక్స్ట్ క్వశ్చన్ రేడియస్ ఆఫ్ స్పియర్ రేడియస్ అయితే ఇచ్చిండు టూ పాయింట్ సిక్స్ ఇంటూ అచ్చా టూ పాయింట్ సిక్స్ ప్లస్ ఆర్ మైనస్ జీరో పాయింట్ వన్ ఎర్రఆర్ అయితే ఉన్నది చిన్నగా ఫైన్ పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ ఇట్స్ వాల్యూమ్ స్పీయర్ అంట వాల్యూమ్ స్పీయర్ ఫోర్ బై త్రీ పై ఆర్ క్యూబ్ డెల్టా వి బై వి ఇంటూ హండ్రెడ్ పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ వాల్యూమ్ అన్నారు కదా ఏమొస్తుంది త్రీ ఇంటూ డెల్టా ఆర్ బై ఆర్ ఇంటూ హండ్రెడ్ కదా త్రీ ఇంటూ డెల్టా ఆర్ అంటే డెల్టా ఆర్ అంటే గిది సార్ జీరో పాయింట్ వన్ ఆర్ అంటే ఏంది గిది సార్ సిక్స్ టూ హండ్రెడ్ ఇది ఆన్సార్ ఇక త్రీ ఇంటూ జీరో పాయింట్ వన్ బై టూ పాయింట్ సిక్స్ హండ్రెడ్ ఆప్షన్ బీజ్ ఆన్సర్ ఎంత సింపుల్గా ఉన్న చూసిండ్రా సింపుల్ అంటే సింపుల్ గా ఇఫ్ ఎర్రర్ ఇన్ ఏబి ఈజ్ వన్ టూ త్రీ ఫోర్ పి అంటే ఫార్మ్ ఇచ్చిండు దెన్ ఫైవ్ పర్సంటేజ్ ఎర్రర్ పర్సంటేజ్ ఎర్రర్ అంట డెల్టా పి బై పి ఇంటూ హండ్రెడ్ ఈజ్ ఈక్వల్ ఏమి ఇచ్చినా త్రీ ఇంటూ డెల్టా ఎ బై ఏ ఇంటూ హండ్రెడ్ కదా బి స్క్వేర్ అంట అంటే టూ బైట కదా టూ ఇంటూ డెల్టా బి బై బి ఇంటూ హన్ రెడ్ ఓకే సిద్దు మైనస్ వన్ కదా ఇక్కడ మైనస్ వన్ ఏము రాయద్దు ప్లస్లో రాయాల డెల్టా సి బై సి హన్ d ప్లస్ డిది కూడా అంతే డెల్టా డి బై డి ఇంటూ హన్ రెడ్ కదా త్రీ ఇంటూ డెల్టా ఏ బై ఏ ఇంటూ హండ్రెడ్ ఎంత ఇచ్చిండో 2 c వన్ బీది టూ సీది త్రీ డిదేమో ఫోర్ అంతేనా ఏలో పర్సంటేజ్ ఎంత వన్ బిలో టూ సిలో త్రీ ఎంత అన్న డెల్టా డి బై డి ఇంటూ హండ్రెడ్ ఎంత ఇచ్చిండు ఫోర్ ఇచ్చిండు ఓకే త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ఓకే ఎంత ఫోర్ ఎయిట్ ఎయిట్ ప్లస్ సిక్స్ ఫోర్టీన్ ఫోర్టీన్ అన్న ఓకే ఫైనల్ ఏం వచ్చింది డెల్టా బి బై పి ఇంటూ హండ్రెడ్ ఎంత వచ్చింది ఫోర్టీన్ పర్సెంటేజ్ అయితే వచ్చింది ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ సింపుల్ కూడా ఏలేవా ద ఎర్రర్ ఇన్ ఏబిసిడి అయింది దిస్ ఓకే ఇది హోంవర్క్ చేసుకోండి సేమ్ అదే మోడల్ లో ఉన్నది కదా కింద కామెంట్ సెషన్ లో మెన్షన్ చేయండి ఆన్సర్ ఏమొచ్చిందో నెక్స్ట్ ఏ వాల్యూ ఇంత బి వాల్యూ ఇంత ఏ ప్లస్ బి ఏ మైనస్ బి అచ్చా ఏ ప్లస్ బి చేయాలి ఏ మైనస్ బి చేయాలి జెడ్ ఈ కూడా ఉంది అడిషను సబ్స్ట్రాక్షను ఇంకా మల్టిప్లికేషన్ మూడు అడిగిండు ఫైండ్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ఎర్రర్ ఇన్ ఎక్స్ వైన్ జైడ్ ఎర్రర్స్ అడుగుతున్నాడు ఎర్రర్స్ అడిషన్లో కానీ ఇగో సబ్స్ట్రాక్షన్లో కానీ ఎర్రర్ అనేది ఆల్వేస్ యాడెడ్ కరెక్ట్ అయినాగా అదే కదా చెప్పిన నేను అవును అడిషన్లో కానీ సబ్స్ట్రాక్షన్ లో కానీ ఎర్రర్స్ అనేటివి యాడ్ అవుతాయి అంతేనా కాదా ఏమొస్తుంది ఏమొస్తుంది చెప్పండి ఇగో ఇది ప్లస్ ఇది యాడ్ చేయాలి కదా అంతేనా ఇగో జీరో పాయింట్ జీరో ఎయిట్ ప్లస్ జీరో పాయింట్ జీరో సిక్స్ అన్నట్టు కదా ఎంత వస్తుంది జీరో పాయింట్ వన్ ఫోర్ కదా జీరో పాయింట్ వన్ ఫోర్ అయినా అంతేనా కదా దీని లోపల ఉన్న ఎర్రర్ డెల్టా ఎక్స్ దీని లోపల ఉన్న ఎర్రర్ డెల్టా వై ఓకే రెండైతే సేమే ఉంటాయి కదా ఏం చేస్తాం యాడ్ చేస్తాం జీరో పాయింట్ జీరో ఎయిట్ ప్లస్ జీరో పాయింట్ జీరో సిక్స్ ఎయిట్ నైన్టీ ఆ ఫోర్టీనే జీరో పాయింట్ వన్ ఫోర్ వచ్చింది కదా ఇప్పుడు మల్టీప్లికేషన్ల ఆ మల్టీప్లికేషన్లో ఏం చేస్తాం గుర్తుందా లేదా గుర్తు లేదా ఇగో మల్టీప్లికేషన్ల ఏంటది డెల్టా జెడ్ కదా అవునా డెల్టా జెడ్ బై జెడ్ ఇంటూ ఇగో డెల్టా జెడ్ బై జెడ్ ఈక్వల్ టు డెల్టా ఏ బై ఏ ప్లస్ డెల్టా బి బై బి అడిషన్లో కానీ సబ్సెప్షన్లో కానీ ఇదే కదా మనం చేయాల్సింది మనకు కావాల్సింది ఏంటి డెల్టా జెడ్

ప్లస్ డెల్టా బి జీరో పాయింట్ జీరో సిక్స్ బై సిక్స్ అంతే కదా దీన్ని అడుగు పంపియండి ఏమొస్తుంది చెప్పండి ఇక ఏమొస్తుంది ఇక డెల్టా జెడ్ బై అచ్చా ఈ ఫార్టీ ఎయిట్ ఇంటికి పంపిస్తున్నా కదా ఫార్టీ ఎయిట్ ఇంటూ జీరో పాయింట్ జీరో ఎయిట్ జీరో పాయింట్ జీరో ప్లస్ దీని ఫార్టీ ఎయిట్ ఇంటికి ఫార్టీ ఎయిట్ ఇంటూ జీరో పాయింట్ జీరో సిక్స్ బై సిక్స్ ఓకే ఇది వన్ జాబ్ అవుతుంది ఇది కూడా అంటే జీరో పాయింట్ జీరో వన్ ఇది కూడా జీరో పాయింట్ జీరో వన్ే కదా అంటే మిగిలింది ఎంత ఎంతనా పైన జీరో పాయింట్ ఫోర్ ఎయిట్ ప్లస్ జీరో పాయింట్ ఫోర్ ఎయిట్ కదా ఎంత వస్తుంది అన్న జీరో పాయింట్ ఎయిట్ సిక్స్టీన్ వన్ సిక్స్ అంటే నైంటీ సిక్స్ కదా జీరో పాయింట్ నైన్ సిక్స్ అంతేనా కదా డెల్టా జెడ్ ఏమొచ్చింది జీరో పాయింట్ నైన్ సిక్స్ వచ్చింది ఏది పెద్దది డెల్టా ఎక్స్ డెల్టా వై అయితే సేమే జీరో పాయింట్ నైన్ సిక్స్ పెద్దది కదా సో డెల్టా ఎక్స్ డెల్టా వై సేమ్ లెస్ దెన్ డెల్టా ఇగో ఇదే నానా ఇగో ఇదే ఆన్సర్ అందులో ఏమన్నాడు ఈ డెల్టా ఎక్స్ అంటే ఎక్స్ డెల్టా వై అంటే వై డెల్టా జెడ్ అంటే జెడ్ అన్నారు అంతే ఓకే ఆప్షన్ ఏజ్ ఆఫ్ ఫైనల్ ఆన్సర్ కదా అర్థమైంది కదా ఇగో సబ్న్లా ఎర్రర్ అయితే అడిషను ఎర్రర్ యాడెడ్ మల్టిప్లికేషన్ వచ్చిన డివిజన్ వచ్చిన మెథడ్ అయితే తెలుసు కదా డెల్టా సి బై ఈక్వల్ టు డెల్టా ఏ బై ఏ ప్లస్ డెల్టా బి బై బి అన్నట్టు అట్లా నెక్స్ట్ ద సైడ్ ఆఫ్ ద క్యూబ్ ఇంత ఇచ్చిండు ద వాల్యూమ్ అండ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబ్ ఓకే వాల్యూమ్ ఇంకా సర్ఫేస్ ఏరియా ఓకే వాల్యూమ్ ది ఫార్మ్ అయింది ఎల్ క్యూబ్ కదా క్యూబ్ది ఎల్ క్యూబ్ అంటే టూ క్యూబ్ కదా టూ క్యూబే కదా అంతే కదా అదే అంటున్నా చలో బేటా సో డెల్టా వి బై వి ఇంటూ హండ్రెడ్ డెల్టా వి బై వి అచ్చా పర్సంటేజ్ అడిగింది ఏం అడగలే అంతే డెల్టా వి బై వి ఇజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది త్రీ ఇంటూ డెల్టా ఎల్ బై ఎల్ కదా రైట్ బేటా ఏమొస్తుంది చలో డెల్టా వి బాయ్ వాల్యూమ్ ఎంత ఎయిట్ వాల్యూమ్ ఎయిటే కదా మనకు వచ్చింది త్రీ ఇంటూ డెల్టా ఎల్ డెల్టా ఎల్ ఎంత జీరో పాయింట్ జీరో వన్ బాయ్ లెంత్ ఎంత టూ అయితే ఇచ్చింది కదా టూ అయితే ఇచ్చింది కదా అన్న లెంత్ టూ టూ ఫోర్ దా ఈ ఫోర్ ఎయిట్ పోయింది అటు పోయింది ఫోర్త్ ట్వెల్వ్ అయింది కదా డెల్టా వి ట్వెల్వ్ ఇంటూ జీరో పాయింట్ జీరో వన్ అంటే ఎంత జీరో పాయింట్ వన్ టూ కదా డెల్టా వి అయితే వచ్చేసింది కదా ఇప్పుడు వాల్యూమ్ ఏం రాసుకోవచ్చు చెప్పండి వాల్యూమ్ ఏం రాసుకోవచ్చు ఓకే వి వాల్యూమ్ ఏమొచ్చింది ఒరిజినల్ వాల్యూమ్ ఎంత ఒరిజినల్ వాల్యూమ్ ఎయిట్ ఆర్ మైనస్ ఎయిట్ ఆర్ మైనస్ డెల్టా వి డెల్టా వి ఎంత ఇంతేనా అంటే ఇది క్యాపిటల్ వి అన్నట్టు వాల్యూమ్ ఎంత ఒరిజినల్ వాల్యూమ్ వాల్యూమ్ ఎంత వచ్చింది ఎయిట్ ఆర్ మైనస్ డెల్టా బి జీరో పాయింట్ వన్ టూ అంతేనా వాల్యూమ్ లీడర్ రాసుకోవచ్చు మనం కదా ఉందా ఆప్షన్లో ఎయిట్ ఆర్ మైనస్ జీరో పాయింట్ వన్ టూ ఉంది ఉన్నది ఒకటే నానాయిగా ఎయిట్ ఆర్ మైనస్ జీరో పాయింట్ వన్ టూ కదా రైట్ సో ఇది సర్ఫేస్ ఏరియా ఇది హోంవర్క్ చేసుకోండి మీరు వాల్యూమ్ అనుకున్నాం ఇది సర్ఫేస్ ఏరియా సర్ఫేస్ ఏరియా హోంవర్క్ చేయండి ఇదే వస్తుంది మీకు బరబ్బరి ఇది రావాలి రాకుంటే మీరు ఎక్కడో తప్పు చేసినట్టు ఓకే అర్థమైందా ఇది చాలా అంటే చాలా సింపుల్ చాప్టర్ నాన్న చిన్న చిన్న పాయింట్లు బేసిక్ మ్యాథమెటిక్ చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది ఓకే నేను ఆల్రెడీ ప్రతిసారి రెండు ఐదు ఐదు నిమిషాలు చెప్పుకుంటా ఉన్నా ఏంటిది అడిషన్ లా యాడెడో యాడెడ్ మల్టిప్లికేషన్ ఉండని డివిజన్ ఉండని దానిలో ఫార్మ్ అయింది డెల్టా సి బై సిస్ ఈక్వల్ టు డెల్టా ఏ బై ఏ ప్లస్ డెల్టా బి బై బి ఇదైతే కామన్ రెండిట్లో సేమ్ అడిషన్ సబ్స్ట్రక్షన్ లో అడిషన్ మల్టీప్లికేషన్ డివిజన్ ఉన్నా ఇట్లా చేయాలి ఓకే ఎర్రర్ అంటే ఏంటి ఇక్కడ డెల్టా సి అన్నట్టు అట్లా డెల్టా సి వాల్యూ బై సి ఓకే మల్టిప్లికేషన్ ఇస్తే మల్టిప్లికేషన్ తీరాండి డివిజన్ తీస్తే సి వాల్యూ ఏంటి డివిజన్ రాయండి అట్లా ఓకే నెక్స్ట్ మెజర్మెంట్ ఆఫ్ టూ క్వాంటిటీస్ అలాంగ్ ద ప్రిసిషన్ ఆఫ్ రెస్పెక్టివ్లీ మెజర్మెంట్స్ ఇది ఇచ్చిండో ఇది ఇచ్చిండో వాల్యూ ఆఫ్ ఏబి మల్టీప్లికేషన్ చేయండి అన్నాడు మల్టీప్లికేషన్ చేయండి అని అన్నాడు ఏంది నాన్న మల్టీప్లికేషన్ చేస్తే ఏ ఇంటూ బి ఆర్ మైనస్ మల్టీప్లికేషన్ ఏమొస్తుంది ఏ ఇంటూ డెల్టా బి ప్లస్ బి ఇంటూ డెల్టా ఏ కదా ఏ అంటే ఇది ఏ అంటే ఇది ఇదేంది డెల్టా ఏ ఇదేంది బి ఇదేంది డెల్టా బి మల్టీప్లికేషన్ ఇదే కదా మనం చేయాల్సింది అవునా ద వాల్యూ ఆఫ్ ఏబి ఏబీ బి వాల్యూ అనుకుంటున్నాడు కదా ఇది మల్టీప్లైస్ ఏదో ఒక వాల్యూ వస్తుంది కదా ఇదే అంటే జీరో పాయింట్ టూ ఫైవ్ వస్తుంది ఎట్లన్నా మల్టీప్లై అయ్యండి టూ పాయింట్ ఫైవ్ ఇంటూ టెన్ టూ పాయింట్ ఫైవ్ ఇంటూ జీరో పాయింట్ వన్ ఎంత అన్న జీరో పాయింట్ టూ ఫైవ్ ఇది వచ్చేసింది కన్ఫర్మ్ అయిపోయింది నెక్స్ట్ ఏ ఇంటూ డెల్టా ఇది సాల్వ్ చేసుకోండి ఓకే హోమ్వర్క్ నెక్స్ట్ ఏ స్టూడెంట్ మెజర్స్ ద డిస్టెన్స్ ట్రావెల్ ఇన్ ఎ ఫ్రీ ఫాల్ ఆఫ్ బాడీ ఇనిషియలీ ట్రెస్ ఈస్ గివెన్ ఎట్ గివెన్ టైం హీ యూజ్ దిస్ డేటా టు ఎస్టిమేట్ ద వాల్యూ ఆఫ్ జీ జీ వాల్యూ అనుకోవడానికి ఇది చేస్తున్నాను అనమాట ఎక్స్పెరిమెంట్ ద యాక్సిషన్ డ్యూ టు గ్రావిటీ ఇఫ్ ద మాక్సిమం పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ మెజర్మెంట్ ఆఫ్ ద డిస్టెన్స్ అండ్ ద టైం ఆర్ మ్యాక్సిమం పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ డిస్టెన్స్ ఎంత ఇచ్చిండో ఈవన్ అంట టైమ్ లో ఎంత డెల్టా టీ బై టీ ఇంటూ హండ్రెడ్ ఎంత ఈటో ఇచ్చిన డేటా ఇది నేనేం కొత్త రాయలే చూడండి ఇఫ్ ద మాక్సిమం పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ మెజర్మెంట్ ఆఫ్ డిస్టెన్స్ డెల్టా ఎస్ బై ఎస్ ఇంటూ హండ్రెడ్ ఎంత అండ్ టైం డిస్టెన్స్ లోనేమో ఈవెన్ అండ్ టైమ్ లోనేమో ఈ ద పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ ఎస్టిమేషన్ ఆఫ్ జీ వాల్యూ డెల్టా జీ బై జీ ఇంటూ హండ్రెడ్ ఏమొస్తుందో కనుక్కోండి అన్నాడు ఓకే మనకు తెలుసు ఎస్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏ టీ స్క్వేర్ అవునా కరెక్టే కదా రైట్ బెడ సో మొత్తానికి ఏమొస్తుంది ఇనిషియల్ జీరోనే అవునా ఎస్ ఈక్వల్ టు హాఫ్ జీ టీ స్క్వేర్ కదా ఇప్పుడు మనకి ఏం అనుకోవాలి జీ వాల్యూ జీ ఈక్వల్ టు ఎస్ బై టీ స్క్వేర్ కదా ఏమొస్తుంది అన్న డెల్టా జీ బై జీ ఇంటూ హండ్రెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ ఉంది కదా డెల్టా ఎస్ బై ఎస్ ఇంటూ హండ్రెడ్ కదా ప్లస్ టీ పవర్ మైనస్ టూ అవుతుంది కదా జనరల్ గా మనం బేసిక్ మ్యాథమెటిక్స్ లో మైనస్ టూ ఇంటూ డెల్టా టి బై టీ రాష్టం కానీ టూ ఇంటూ డెల్టా టీ బై టీ ఇంటూ హండ్రెడ్ రాయాలి కదా డెల్టా ఇస్ బై హండ్రెడ్ ఎంత డెల్టా టీ బై టీ ఇంటూ హండ్రెడ్ ఎంత ఇది ఆన్సర్ ఈ వన్ ప్లస్ టూ ఇస్ ఆన్సర్ ఈ వన్ ప్లస్ ఎస్ బేడా సో మొత్తానికి అయితే క్లాస్ అయితే అయిపోయింది మీకు అందరికీ నచ్చింది అని చెప్పేసి అనుకుంటున్నాను సో ఏం లేదు మీరు ఏం చేయాలంటే ఇప్పుడు మీ దగ్గర ఏదైనా బుక్ ఉంటే కనుక కొంచెం బుక్ ఓపెన్ చేసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయితే సాల్వ్ అయితే చేయండి అన్న ఓకే సో చదువుకుంటుండీ మళ్ళీ నెస్టర్స్తో కలుకుందాం ఉంటాను మరి బాయ్ బేటా